అంత పెద్దని వస్తారంటావా మాట తప్పే మర్చిగాకే నమస్కారం బాబు నమస్తే రండి రండి నమస్తే నమస్తే నో 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 ఈ దండ పడాల్సింది నా మెళ్ళో కాదయ్యా 20 ఏళ్ళు నా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేసి ఇప్పుడు ఓనర్ అయినందుకు నేనే నిన్ను అభినందించాలి నల్లమూర్తి గారు ఏంటి ఫేస్ అట్లా అయిపోయింది తమరు కూడా పాల వాటాదారులు కదా మీ మెళ్ళో దండయ్యలేదనా మా పార్ట్నర్స్ ఇద్దరి మధ్యన పిట్టింగ్ పెట్టేస్తాను వేటి ఏమిట్రా ఇది ఏం లేదయ్యా మొన్న నా కొత్త లారీకి తమరే పూజ చేశారు కదా అట్లాగే ఈడి లారీని కూడా ముందుగా మీరే తోలాలంట అరే చాలా బాగుందిరా నా దగ్గర పనిచేసిన డ్రైవర్లంతా ఓనర్లు అవుతూ నన్ను డ్రైవర్ ని చేస్తున్నారన్నమాట అంత మాట అనకండి బాబు తమరి చేతి మీదుగా ఏం జరిగినా శుభం జరుగుద్దని మా నమ్మకం సరే వెంకటపతి గాడి లారీ మీద గురుమూర్తి గాడి లారీ మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీసేయమంటారా పోయిన జనవరిలో మన 4775 లారీ తగలబడితే ఏమైంది ఇన్సూరెన్స్ డబ్బులు తెచ్చేసుకోలే వీళ్ళేం తక్కువ తిన్నారా వీళ్ళు డబ్బు తెచ్చుకుంటారు మరైతే ఒకటికి లెఫ్ట్ రెండో వాడికి రైట్ లెగ్ తీసేయమంటారా తీసేస్తే మళ్ళా డ్రైవర్లను పెట్టుకునే తెలియటట్లేవేటి వెంకటపతిని చూసి గురుమూర్తి లారీ కొన్నాడు గురుమూర్తిని చూసి మరో సత్యమూర్తి లారీ కొంటాడు మనకి ఏంటి చేస్తారేటి లారీ వెనక లారీకి నువ్వు వెళ్ళి రిబ్బన్ కట్టింగ్ చేస్తా డ్రైవర్లందరినీ ఓనర్లు చేస్తా ఉంటే ఫైనల్ గా నేను డ్రైవర్ గాను నువ్వు క్లీనర్ గాను మిగిలిపోతాం అంతే అంటే వాళ్ళిద్దరూ నిజంగానే ఓనర్లు అయ్యారనుకుంటున్నావా అయ్యారు మనం పెసాదం కూడా తిన్నాం కదేటి అమ్మాయి కూడా క్లీనర్ డ్రైవర్ కావచ్చు గాని డ్రైవర్ ఓనర్ కాకూడదు కూలివాడు కూలివాడిగానే ఉండాలి లక్షాధికారి మాత్రం కోటేశ్వరుడు కావాలి ఓకే నమస్కారం సార్ కాగితాల సంగతి తర్వాత ముందు లోడ్ ఏమిటో చూపించు కోడిగుడ్లు సార్ కోడిగుడ్లు పాము గుడ్లు చూస్తే కదరా తెలిసేది పదా త్వరగా ఏమిటి సార్ నన్ను అనుమానిస్తున్నారా నువ్వేమన్నా హరిచంద్రుడు తమ్ముడు అబే అయ్యప్ప ఏముందరా ఇందులో పచ్చ సోనా తెల్ల సోనా సార్ ఆ మాత్రం మాకు తెలియదురా దొంగ నా కొడక కానిస్టేబుల్ సార్ ఇందులో ఏదో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది నువ్వు చూడు అమ్మో ఏదో ఉంది సార్ ఏముందరా ఇందులో కోడిగుట్లో ఏముంటుంది సార్ ఏమీ లేదా సార్ ఏమిటి సార్ అన్యాయం సార్ సార్ కావాలంటే 4 గుట్లు తీసుకోండి అంతేగాని ఏంట్రా నువ్వు నాకు లంచం ఇస్తావా అయితే నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అన్నమాట సార్ అన్యాయం సార్ ఏందే ఫారెన్ వాచీలు కోడిగుడ్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నావా కోడిగుడ్లోకి వాచీ ఎలా వెళ్తుంది సార్ పూర్ణంలోకి పప్పు ఎలా వచ్చిందని బ్రిటిష్ వాడికి అనుమానం వచ్చిందట ఇండియా కోడిగుడ్లో ఫారెన్ వాచి పెట్టి ఎలా స్మగ్లింగ్ చేస్తున్నావని నాకు అనుమానం వచ్చిందిరా నమస్తే సార్ ఎంత తాగేవరా నోరింత కంపు కొడుతుంది ఏమిటి సార్ మీరనేది నేను తాగానా లేకపోతే నేను తాగానా నీ అబ్బా ఏంట్రా ఎదురు చెప్తున్నావు తాగరా ముసల్ నా కొడక ఏరా పీకల దాకా తాగి పోలీస్ జీబుని గుద్దుతావా ముసలి నాయాల కుదరదయ్యా కుదరదు కుదరదు పెట్టయ్యవయ్యా ఫోను నీకే తీసుకో ఏమిటి సార్ ఇది గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు డ్రైవర్లు లోపలికి దోచేస్తే పాత టైర్ బహుమానంగా ఇస్తారా ఏమన్నావు టైరా నీకిచ్చింది పాత టైరా
మా లక్ష్యం చూడంగానే మొహం ఎలిగిపోతుంది. సారీ డబ్బంతా నీకే. ఇదే 1960 అయితే పక్కకు పిలిచి లంచం ఇచ్చేవారు, 1970లో బల్ల కింద చెయ్యి పెట్టిచ్చేవారు, 1980లో అందంగా కవర్లో పెట్టి అందించారు. నాది 1990 స్టైల్ సర్ప్రైజ్ ప్యాకేజ్. కల్తీ సరుకు పెట్టాడు, ఇవన్నీ తీసి నేతాజీ అంటే మీరేనండి? అవును. అయితే ఏంటి బే? అయ్య బాబాయ్, ఏంటంటారు ఏంటంటే మీకోసం ఎదురు చూస్తున్నాను బాబు. మీరు వస్తే ఇవన్నీ పెట్టమన్నారండి బాబు. సారా సాలేదనుకోండి, లారీలోంచి తెచ్చేస్తానండి. చికెన్ సారా పోతే లారీ వేసుకెళ్లి చికెన్ 65, మటన్ 56, మడిసి 96 తెచ్చేస్తానండి. మనిషి 96 ఏం బే, వేళాకోళంగా ఉందా? రై విని చేపెక్కించండి. మనిషి 96 అంటే ఎత్తు కొడితే హెడ్ లైట్ బద్దలై 96 ముక్కలు అవుతుందని. ఎవడరా నువ్వు? లారీ డ్రైవర్ని. ఏదో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నట్టు చెప్పావే. ఇద్దరు తిప్పేది చక్రమే కదా, కాకపోతే ఆయన రాజకీయ చక్రం, మనం లారీ చక్రం. నార్మాయ్, ఏంటి బే నడి రోడ్డు మీద న్యూసెన్స్? మీకు పార్టీ ఇద్దామని, ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లు గాను తాగుబోతులు గాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాను. వాళ్ళనే ఊరికి అరెస్ట్ చేయలేదు, వాళ్ళు స్మగ్లర్లు తాగుబోతులు అనడానికి మా దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయి. మీ డిపార్ట్మెంట్ తలుచుకుంటే హరిశ్చంద్రుడి చేత అబద్ధం, సతీ సావిత్రి చేత వ్యభిచారము చేయించగలరు. ఆఫీసర్ అయ్యుండి తాగి జీప్ తో నా లారీ గుద్దుతావా?
ఏంటి సార్ ఈ అన్యాయం? మీ చేతికి సంకెళ్ళు వేసింది ఎవరండి? నేనే వేశాను. వీళ్ళిద్దరు ఫుల్ గా ముందు కొట్టి దారిలో ఆగున్న నా లారీని గుద్దారు. అదేమిటని అడిగితే నా మీద తిరగబడి నన్ను చంపబోయారు. వీళ్ళు తాగి ఆయన హత్య చేయబోతుండగా నేను కళ్ళారా చూశాను. కేసు రాసుకోండి. రాయకపోతే ఈ దారుణం చెప్పి నా దగ్గరే ఉంటుంది. కేసు రాస్తే కోర్టులో కలుద్దాం, లేకపోతే మీ ఎస్ఐకి పెట్ట సంకెళ్ళు మీ ఎస్పీ గారు తీస్తారు. ఎవడు వాడు? నీ ఎదురుగానే ఉన్నాడు. ఫోన్ పెట్టేస్తే మిగతా మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. నువ్వే పని చేసినందుకు వాళ్ళిద్దరూ నీకెంత ఇచ్చారు? కొండంత అభిమానాన్ని. డబ్బు నాకు కాదు, మీ దగ్గర బానిసల్లా పనిచేస్తున్న లారీ డ్రైవర్లకు ఇవ్వండి. అమ్మో, ఇన్ని డిమాండే? 3 నెలల బోనస్ ఇయ్యాలా? ఎంటనే జీతాలు పెంచాలా? డ్రైవర్లు రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తారా? టెంపరీ డ్రైవర్లందరినీ పర్మనెంట్ చేసేయాలా? డ్రైవర్లకు కాలని స్కూలు ఆసుపత్రి కట్టించాలా? యో, ఎన్ని చెత్తే ఏంటి, మా కంపెనీ ఉండాలనా మూత పడాలనా? మా డిమాండ్స్ మీరు అంగీకరించకపోతే గేట్ మీటింగ్ పెట్టి సమ్మె ప్రారంభిస్తాం. ఏ హోదాలో వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావు? మాదంతా ఒకటే కులం, మోటార్ కులం. ఆటో నడిపినా, ట్యాక్సీ నడిపినా, లారీ నడిపినా, ట్రాక్టర్ నడిపినా, నడిపేది డ్రైవరు అతను మావాడు. రెంచి పట్టుకున్నా, సుత్తి పట్టుకున్నా, అతను శ్రామికుడు, మావాడు. మాలో ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా మోటార్ కులం మొత్తం తేలిటీగల్లా వెంటాడతాం. వారం రోజుల్లో మా సమస్యల పరిష్కారం కావాలి, లేదా సమ్మె నోటీస్ కోసం ఎదురు చూడండి. అదే ఆ లోపల దాచావే ఆ కిళ్ళి. ఆ కెట్టి కొట్టానంటే అనక పళ్ళు పడతావు. పోకిరి సచ్చినోడా, ఆ కిళ్ళి కట్టేది రోజుకొక్కసారే, అది జన్మకిచ్చేది ఒక్కడికే. నా డ్రైవర్ వచ్చేసాడు, నా బండి వచ్చేసింది. నాయన, ఇదేంటి మడ్గారెట్ వంగిపోయింది, లైట్ కూడా పగిలిపోయింది. యాక్సిడెంట్ అయితే పగలేదు మరి. నువ్వు నోరు మూసుకో. హారన్ సౌండ్ కూడా ఇది వరకట్లా లేదు. ఎడిపుగా ఎవరు నా బండికి? మా గురుడు ఏమైనా సామాన్యుడు నొక్కుడంటే స్టీరింగ్ పట్టుకున్నాడంటే ఇష్టమూర్తి, ఆరం నొక్కాడంటే కృష్ణమూర్తి, గేర్ మార్చాడంటే బలరాముడు. కానీ బ్రేక్ వేస్తే బండరాముడు. అదంతా నాకు అనవసరం. డామేజ్ అయినందుకు డబ్బు కట్టు. జీతంలో కట్టుకోపో. కట్టుకోక వదిలి పెడతానా? కిరాయి ఇవ్వు. ముందు నాకు ఇల్లు ఇవ్వు. కట్టిన తర్వాత ఇవ్వకుండా పోతానా? తెచ్చిన తర్వాత నేను ఇవ్వకుండా పోతానా? సర్లే, అడు తిరుగు. ఎందుకు? డిక్కీలో ఉంది, తీయాలి. తిరగమంటే విన్నావు కదా, చెప్తే ఏంది కదా. ఒరే దిమ్ముగా, ఇదిగో 1, 2 కళ్ళు తెరిచే లెక్కెట్టుకో, డిక్కి మూసేశాను. ఇదిగో జయమ్మ, లెక్క తప్పుతుందేమో, ముందు నాకు ఇల్లు ఇవ్వు. అబ్బా, ఇంత వేడిగా ఉందేమిటి? కట్టి చాలాసేపు అయిందిగా. ఏయ్, ఏంటంటా తడిగెడుతున్నారు? నేనేం పారిపోను. నీ పొగరు స్టేషన్ లో వదిలిస్తాం రా. చొక్కా వదులు. ఆడెవరనుకున్నారు? వదలవయ్యా. ఎక్కువగా మాట్లాడితే నిన్ను చీపెక్కిస్తాం. కమాన్. ఇతనే సార్ నాకు సంకెళ్ళు వేసింది. ఎంత పొగరా నీకు? ఏ మిస్టర్, అతనెవరో తెలిసే చెయ్యెత్తావా? చెయ్యెత్తలేదు, ఎత్తిన చెయ్యి నాపాను. లారీ డ్రైవర్ కి ఇంత పొగరు పనికిరాదు. పోలీస్ గుండొచ్చా సార్ పొగరు? షట్ అప్. తొందరపడి రైజో మాకండి, బ్యాటరీ వీక్ అయిపోతుంది. ఆగండి. ఒక డ్రైవర్ ని లోపల పెడితే మిగతా డ్రైవర్ లూరుకుంటారనుకున్నారా? రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. రెచ్చగొట్టే స్లోగన్స్ ఇస్తే మీ అందరినీ అరెస్ట్ చేస్తాను. ఎంత మంది చేస్తారు? సంవత్సరానికి ఆంధ్ర మోటార్ సర్వీస్ అంతా స్టేషన్ ఎదురుగా ఉంటుంది. ఎంతమంది జైల్లో పెడతారు? సార్, వాళ్ళ పరిస్థితి చూస్తుంటే తెగించి వచ్చినట్టుంది. ఎందుకైనా మంచిది, కలెక్టర్ గారిని సంప్రదించండి. వెనక్కి తిరిగిన ఎస్పీ, వెనక్కి తిరిగిన ఎస్పీ, వెనక్కి తిరిగిన ఎస్పీ, పోలీస్ గుడ్ మార్నింగ్ కలెక్టర్ గారు, ఇక్కడ లారీ డ్రైవర్లంతా పోలీస్ స్టేషన్ అటాక్ చేశారు, చాలా గొడవ ఎట్టుంది. మీరు ఫైరింగ్ ఆర్డర్స్ ఓకే,
ఓకే మీరు కలెక్టర్ని పిలిచినా మంత్రిని పిలిచినా లాభం లేదు ఎస్పీ గారు సార్ నా సంఖ్యలు తీయించండి మిస్టర్ తాళం చెవిపో కలెక్టర్ గారిని రానివ్వండి వారి చేతికే ఇస్తాను అబ్బో మీ చూపులకి భయపడే రకం కాదులేండి మేము మర్యాదగా మా డ్రైవర్ వదిలి పెట్టండి లేకపోతే అంతకంటే పవర్ గా చూస్తాం మేము కలెక్టర్ కలెక్టర్ మేడం మీరు లోపలికి రండి ఇతను ఎస్ఐకి సంకెళ్లు వేసి తాళం చెవి జేబులో వేసుకున్నాడు అరెస్ట్ చేస్తే డ్రైవర్లందరినీ పోగు చేసి అల్లరి చేయిస్తున్నాడు ఆఫ్టర్ ఒక లారీ డ్రైవర్ వి చట్టంతో ఆడుకుంటావా మేడం మైండ్ యువర్ టంగ్ నువ్వు చదువుకున్నావా పరాయి భాషలో మాట్లాడితే నా మీద మీకు గౌరవం పెరుగుతుందా ఇక్కడ పాయింట్ గౌరవం అగౌరవం మీద కాదు ఒక పోలీస్ ఆఫీసర్ కి సంకెళ్లు వేసే అధికారం నీకెవరిచ్చారు కాకి బట్టలు వేసుకున్నంత మాత్రాన నిరపరాధుల్ని అపరాధుల్ని చేసే అధికారం ఈ పోలీసులకు ఎవరిచ్చారు వాట్ డు యు మీన్ ఎస్ తాగడం అలవాటు లేని ఆ గురుమూర్తిని తాగి తన జీపు గుద్దాడని అరెస్ట్ చేశాడు మీ ఎస్ఐ కోడిగుడ్లలో వాచీలు స్మగ్లింగ్ చేస్తున్నాడని ఆ వెంకటపతిని అరెస్ట్ చేశాడు మీ ఎస్ఐ కోడిగుడ్లలో ఎవడైనా వాచీ పెట్టగలడా మేడం పెట్టగలిగితే చెప్పండి మీ ఎస్ఐ పేరు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిస్తాను ఇస్ ఇట్ ట్రూ ఎస్ మేడం నో మేడం షట్ అప్ అతన్ని ఎన్ని తిట్టినా ప్రయోజనం లేదు మేడం తన దగ్గర పనిచేసే లారీ డ్రైవర్లు ఓనర్లు అయ్యారన్న కడుపు మంటతో వాళ్ళిద్దరిని కేసులు ఎరికించమని ఈ ఎస్ఐని లంచంతో కొట్టింది శ్రీ కనకదుర్గ లారీ సర్వీస్ యజమాని రంగనాయకుడు పొజిషన్ చూస్తుంటే మన గురిని లోపల తంతనట్టున్నారా ఎందుకైనా మంచిది పోలీస్ స్టేషన్ మీద పడి దాడి చేద్దాం పదండి అడుగు ముందుకు వేశారంటే లాటరీ లెగుస్తా కెట్టి కొట్టానంటే ఆత్మకొల్ల పడతా ఆవేశపడకండి మీకు న్యాయం చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం దౌర్జన్యం చేస్తే కాల్పులు జరుపుతా జాగ్రత్త మాకు ప్రాణాలు అక్కర్లేదు న్యాయం కావాలి మా బాలయ్యని గురుమూర్తిని వెంకటపతిని విడిచిపెట్టండి లేదా ఆగండి కర్రలు రాడ్లు ఉపయోగించే సంస్కారం లారీ డ్రైవర్లది కాదు గోండాలది మీరంతా నిశ్శబ్దంగా ఉంటే బాలమురళిని బెయిలిచ్చి బయటికి తీసుకొస్తాను అరెస్ట్ అయిన వాళ్ళందరికీ న్యాయం చేస్తాను అందుకు నా అభివందనలు ఈ ఎస్ఐని సస్పెండ్ చేస్తే నా శుభాకాంక్షలు ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి అండర్స్టాండ్ ఎస్ మేడం చెప్పండి 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 నువ్వుండు నువ్వుండు రై లాయర్ గారిని తీసుకొచ్చింది ఎవరు నేనే గురు సన్నాసి ఆయన కొడుకును కొట్టారని తెలిస్తే ఎంత బాధపడతారు సార్ మీ అబ్బాయి దౌర్జన్యాలు మరీ మితిమీరి పోవడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో చేయి చేసుకోవాల్సి వచ్చింది సారీ సారీ నువ్వెందుకయ్యా చెప్పడం కాకి బట్టలు వేసుకుని డ్యూటీ చేసే ఒక లైసెన్స్ గుండాకి నేతాజీ అనే మహానుభావుడు పేరు పెట్టినందుకు మన జాతికి నేను సారీ చెప్పాలి నన్నెందుకు కన్నావు ఆ ప్రశ్న వేసుకోవాల్సింది నేను నేను అసలు నీ కొడుకునేనా దానికి జవాబు చెప్పాల్సింది నువ్వు కన్న కొడుకు కన్న ఆఫ్టర్ ఆల్ ఒక లారీ డ్రైవర్ గాడికి పోయాడా వాడికి బెయిల్ ఇచ్చావు అది నా వృత్తి ధర్మం నేనిప్పుడు సస్పెండ్ అయ్యాను తెలుసా కంగ్రాచులేషన్స్ శుభవార్త చెప్పావు నాకు తెలుసు పది మందిలో కొడుకుని వెధవను చేసి అలగా జనాన్ని నెత్తిన పెట్టుకుంటే కాశీపతి గారు న్యాయం కోసం కన్న కొడుకును కూడా జైల్లో పెట్టించడానికి వెనుకాడని ధర్మరాజని జనం చప్పట్లు కొట్టి దండలు వేస్తుంటే ఓహ్ నా కొడుకే కదా ఇంత ప్రయోజకుడు అయ్యాడు అని గర్వంతో పొంగిపోతాను సిగ్గులేదురా ఈ మాటలు మాట్లాడడానికి మగుడు లాయరు కొడుకు పోలీస్ ఆఫీసరు పై సుమంగళిగా వెళ్ళిపోతున్నాను అని పొంగిపోయి నా ఊళ్ళో తల పెట్టుకుని నీ చేత తల కొరువు పెట్టించుకుని వెళ్ళిపోయిన నీ తల్లి ఆ తర్వాత అదే కొరువితో నువ్వు న్యాయదేవత తలకు కూడా పెట్టావని తెలిసి ఆ లోకంలో ఎంత మురిసిపోతుందో గెట్ అవుట్ పో బయటికి పోతా కానీ
ఆ లారీ డ్రైవర్ గారిని ఎంతకాలం రక్షిస్తావో చూస్తా. వాడి కోసం అవసరమైతే నేను చస్తాను, కానీ దయచేసి నా తల కురువు మాత్రం నువ్వు పెట్టు ప్లీజ్. అబ్బా, తల మీద టోపీ పెట్టుకుంటేనే ఇంత జిడ్డు గారుతుంది, లేకపోతే ఇకెంత వచ్చేదో. నీకు సెల్యూట్ కొట్టు కొట్టి చేరిని ఉప్పు పుడుతోంది, దుమ్ము దులుపుకునే ఓపిక లేదు. ఆ వంక పెట్టుకున్న నేను దులపక్కర్లేదులేండి. అబ్బా, పెళ్ళ మూడు చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నాను. కసి కట్టేశారుగా. వేరు చాలేదా? ఎక్కువైందమ్మా. వచ్చేస్తున్నా చూడండి, ఈ బకెట్లో చన్ను ఉన్నాయి, ఆ బకెట్లో వేడి ఉన్నాయి, కలిపి పోసేసుకుని వచ్చేస్తున్నా. లలిత త్వరగా తల్దుమ్ము. ఇదిగో నీ నా షూస్. అబ్బాబాబా, నాకేమో నాలుగు చేతులు ఉన్నాయట్రా, ఆ మంత్రి కింద ఉన్నాయో చూడు. సరిగా కూర్చోవే, పాపడి సరిగా రాదు. అబ్బా అబ్బా, మీ నాన్న పోలీస్ ఆఫీసర్ అయితే నీకు వచ్చిందిరా డాబు వేద్దామా. నమస్కారం అమ్మా. వెళ్ళి హాల్లో కూర్చోండి. నమస్కారం అమ్మా. ఇందాక పెట్టారుగా. సారీ అమ్మా. ఏమిటి విషయం? నా పేరు రంగనాయకులు, కనకదుర్గ లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ని. మీరు రోజు విడుదల చేయించిన లారీ ఓనర్లు ఇద్దరూ ఒకప్పుడు నా దగ్గర లారీ డ్రైవర్లుగా పనిచేసేవారు. స్మగ్లింగ్కి అలవాటు పడ్డారని తెలిసి ఉద్యోగుల నుంచి తీసేశాను. అటువంటి విధవల కోసం మీరు ఎస్ఐని సస్పెండ్ చేయించారని తెలిసి బాధతో వచ్చాను. నమస్తే మేడం. లేదండి. ఫ్రెండా? లేదండి. మరెందుకు వచ్చారు? మీరు అనవసరంగా అల్లరవుతారేమోనని. సానుభూత. లుక్ మిస్టర్ రంగనాయకులు, ఇలాంటి దొంగ రాయబారాలు నాకు నచ్చావు. నేను ఇంకా మిమ్మల్ని వెళ్ళమలేదు. పనిగట్టుకుని ఈ విషయం మీద మీరే వచ్చారంటే ఈ ఎస్ఐతో మీరే నేరం చేయించుంటారు. లేదమ్మా. ఆ లారీలు ఓపెన్ చేసింది మీరే, దానికి సంబంధించిన ఫోటోలు పేపర్ కట్టింగ్లు నా టేబుల్ మీదకి వచ్చాయి. ఇప్పుడు లేవండి. మీ లైఫ్ టీపీఎస్ అంటే ట్రాన్స్పోర్ట్ సర్వీస్, నా లైఫ్ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. మైండ్ ఇట్. వెళ్ళండి. ఎందుకు అలా చూస్తున్నారు? 5 నిమిషాల క్రితం నా తలంటిన స్త్రీ, ఇప్పుడు వాళ్ళను ఇస్త్రీ చేసిన స్త్రీ ఒకళ్ళేనా అని. ఏమిటా కాకపడుతున్నారు? మీ పోలీస్ డిపార్ట్మెంట్ కి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైనా పనుందా? ఒరేయ్, బుద్ధున్న వాడు ఎవడో ఆడదాన్ని లారీలో తీసుకురాడు, తీసుకొచ్చినా బట్టలు కొనడానికి అస్సలు తీసుకురాడు. ఏదిరా మీ వదిన పెళ్లి ముహూర్తం పెట్టించాలంటుంది కదా, పెళ్లి కూతురు చీర, తలంబ్రాల చీర, సోబరం చీర కావాలి కదా, సెలెక్ట్ చేసుకుంటూ కూర్చుందేమో. కంచి తీసుకెళ్లి చీరల మధ్య ముంచితే పోయేది, వస్తుందో రాదో కనుక్కో. నేను ఇక్కడే ఉన్నా. నీకే చీర నచ్చుతుందో తెలియక కొట్టోని కాకపట్టి పెద్ద లాటు పట్టుకొచ్చాను. పై చీర బాగుందో, మధ్యది బాగుందో, కిందది బాగుందో బాగా చూసి చెప్పు. మధ్య చీర అద్దెరింది. రంగు జాణ నా నంగ నాచిమైన, నీ హంగు దోచుకోన నా రంగనాయకే. సంబరంగ రాన సంపెంగ సొంపుకున కంగారు హాయితేన చెంగావి కాయకి. పడుచు ఎదే పొడుపు కథై కవ్విల్చరు, తొడిమనడు తడిమి మరీ నవ్విల్చరు. సింగారి సిగారి చిక్కాలిరు జింగు జింగు చీర కోలంగి కంగు దారా, వంగి వంగి చూడ కంగారు వందిరు. Thank you.
చిన్నవే ఉడుపు కల్లాచవా ఉడుపు చెల్లెల్చవా కన్న కారంతో మమకారం జోడించవా ఈ పట్టుతో మతే పోగొట్టనా రంగు రంగు జావా రంగనాజమైన నీ హంగు దోచుకోన రంగనాయకి జింగు జింగు చీరకో నంగి పలుకుతారాను వంగి వంగి చూడంత కారు గంగిరో పిల్లని సిగ్గు సంతకెల్ల నా ముద్దు అగ్గి పుల్ల ముట్టించి చూడనా చురుకు పుడుతుందమ్మి పులికి పడుతుందమ్మి సరుకు సరదాగా చెలరేగి పక్కపక్కకొచ్చి నా పైత గాలి పేసి నువ్వు తిక్క పెంచుకుంటే నా తప్పు లేదయ్యో తప్పు వద్దా చెల్లే మత్తు మందే ధల్లే సోపు హాకపోతే గడవేనయ్యో కాలాలో ఇదే మాలో కావో జింగు జింగు చీర రంగి రంగు జాదా వంగి వంగి చూడా కంగారు గంగిరా సంప రంగ రాన చెంగ సొంపు తూన కంగారు తాయి తేన చెంగావి చాయకి చింగుమని చెంగుడిలా చేపట్టరు ఒక్కొడి మనడు తడిమి మరి నవ్వించరు రంగు రంగు జాడన్న నంగ నాచమైన నీ హంగు దోచుకోన నా రంగ నాయకి జింగు జింగు చీరకో నంగి హంగు జాడన్న వంగి వంగి చూడా కంగారు గంగిరా అయ్య బాబు ఇదేంటి కలెక్టర్తో చెప్పి కూడా నా ఉద్యోగం కాపాడలేకపోయారు అందుకే మీ ఇంటి ముందు ఉరిపోసుకొని చస్తాను మీ ఇద్దరు పేర్లు రాసిన కాగితం జేబులోనే ఉంది కాకీలు ఉరి తీయించాలి గాని ఉరి తీసుకోకూడదయ్యా స్టేషన్ మీదకి డ్రైవర్లను తీసుకొచ్చి నిన్ను సస్పెండ్ చేయించిన జరదా జయమ్మను గురి చూసి కొట్టే ఉపాయం నీ పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి చెప్పు జయమ్మకు లారీ ఉంది కదా బ్యాంకు లోన్లో తీసుకున్నది కదేటి లోన్లో తీసుకుందా గుడ్ మార్నింగ్ సూపర్ మార్నింగ్ గారు డబ్బంతా కట్టేశాను వెరీ గుడ్ ఆఖరు వాయిదా కూడా కట్టేశావు అంటే ఈ రోజు నుంచి లారీకి ఓనర్ అయిపోయావు నా అదే ఉంది సారు కత్తి లాంటి డ్రైవర్ దొరికాడు మెల్లమెల్లగా నా బాకీ తీరిపోయింది అంత మంచి డ్రైవరా ప్రపంచం అంతా దున్నట్టాడు అయితే ఇంకో లారీ కొనుక్కో లోన్ ఇప్పిస్తాను రెండు బళ్ళు ఒకటే తోలుతారు సార్ ఇంకో డ్రైవర్ని పెట్టుకో ఈయన్ని డ్రైవర్ గా ఉంచుకున్నాక ఇంకెవరిని పెట్టుకోలేను ఈయన్నే ఉంచుకుంటాను ఇంకో బండి వద్దు నీకు అక్కర్లేకపోయినా నీలాగా కరెక్ట్ గా వాయిదాలు కట్టేవాళ్ళు ఉంటే తీసుకురా లోన్ ఇప్పిస్తాను మీరు ఇప్పించాలే గాని మా పేటలో బోల్డ్ మంది ఉన్నారు ఎవరు వాళ్ళు శ్రీ కనక దుర్గా లారీ కంపెనీలో పనిచేసే డ్రైవర్లు ఆ కంపెనీయే దాని ఓనర్ ఒట్టి వెదమంటారే అవును సారు ఆ ముదృష్టపొడి కంపెనీలో పనిచేయలేక నానా కష్టాలు పడుతున్నారు సరే వాళ్ళందరినీ తీసుకురా లోన్స్ ఇప్పిస్తాను ఏమిట్రా ఇవి రాజీనామాలు రాజీనామాలా మీరంతా నా దగ్గర పర్మనెంట్ వర్కర్స్ రా అర్ధాంతరంగా వెళ్లిపోయి ఎక్కడ బతుకుతారు ఎలా బతుకుతారు కొత్త లారీలు కొనుక్కుంటున్నామండి మాకు బ్యాంకు లోన్ ఇస్తుందండి ఏ బ్యాంకు రా ఇచ్చేది ఎవర్రా మిమ్మల్ని నమ్మించింది నేను నేను లారీ ఓనర్ నెట్టయ్యాను వాళ్ళు అట్టగవుతారు ఎరా నిజంగానే వెళ్ళిపోతారా నన్ను కాదనిపోతే అన్యాయం అయిపోతారా సుభువారి వాళ్ళు లారీలు కొనుక్కుంటా ఉంటే నీ సాపులర్ధాలు ఏమిటయ్యా నా బాధ నీకు అర్థం కాదు జయమ్మ వీళ్ళంతా నా బిడ్డల్లాంటి వాళ్ళు అయ్యో బాబు ఓ సిన్న మాట అడగనా అనుమానం తరిగేసి కడుపులు నొప్పి వచ్చేస్తుంది తమను 30 ఏళ్ల క్రితం ఏటండి జల్లగుట్టేసిన అది దాపుకోరాట్లేదా నాకు గుర్తుంది కేనర్వి ఆ తర్వాత 10 ఏళ్లకి లారీ డ్రైవర్ అయ్యావు ఇంకో 10 ఏళ్లకి లారీ ఓనర్ అయ్యావు ఇప్పుడు లారీల కంపెనీకి యజమాని అయ్యావు మీలాగే వీళ్ళు కూడా గొప్ప వాళ్ళు అవుదాం అనుకుంటున్నారు ఆశీర్వదించి పంపు ఏం మాట్లాడరు అవునయ్యా మాకు రావాల్సిన డబ్బు మాకు ఇస్తే వెళ్ళిపోతాం అంతేనా అంతే సరే శీను బాస్ వీళ్ళందరినీ క్యాషియర్ దగ్గర తీసుకువెళ్ళి సెటిల్మెంట్ చేయించు అమ్మో నాయుడు పార్ట్నరు పోరా నమస్కారం జయమ్మ అయ్యో మీరు మాకు నమస్కారం పెట్టడం ఏంటి మేమే మీకు పెట్టాలి ఇప్పుడు లారీ ఓనరు కదా అయ్యో ఏంటి అట్ట చూస్తారు దీన్ని డబ్బు
బాబుగారు మంగళసూత్రాలు మెట్లతో సహా వీళ్ళన్నీ తీసుకొచ్చేశారు. అంతెందుకు? ఇంట్లో తెల్లం బిడ్డలు తప్ప అన్ని తెచ్చేశారు. తెస్తే మాత్రం వచ్చే నష్టమే ఉంది. నాలుగేళ్లు తిరిగేసరికి అందరూ నీలాగే లారీ ఓనర్లు అయిపోతారు. అదేగా సార్ నా ఆశ. పేపర్ కట్టలు తెప్పించారా? ఇవిగో మరి కాల్సింది దానికి బ్యాంక్ వెళ్దాం. ఇవాళ బ్యాంకుకి సెలవు కదమ్మా. అయ్యో అయ్ బాబోయ్ ఇంత డబ్బుమా ఎల్లల్లో ఎలా పెట్టుకోండి. డబ్బు చూస్తే నా తలం ఊరుకోదండి. చీరలు కొనేస్తదా? మీకేం భయం లేదు. డబ్బు నా ఇంట్లో భద్రంగా ఉంటుంది. మీ అందరూ ఈ ఫారాల మీద సంతకాలు చేయాలి. వీళ్ళందరికీ తలా ఒకటి సంతకాలు చేయించు. జయమ్మా రేపు పొద్దున్నే బ్యాంకుకి వీళ్ళందరినీ తీసుకొచ్చేసి. గురు బండి సడన్ గా ఆగిందండి. గురు రేడియేటర్ హీట్ ఎక్కినట్టుందిరా. నీళ్లు దొరుకుతాయేమో చూడు. గురు అనగా బోరింగ్. గురు బోరింగ్ తాళం వేసింది. ఎవరేశారా? ఫ్రీ అంటే నాకు భయం. ఆ నీళ్లు ఎట్టంటియో ఏం పాడో. పాస్తే నా లారీ ఇంజిన్ పాడైపోతుందేమో. డీజిల్ వాటర్ కి బోరింగ్ వాటర్ కి తేడా లేదా? పోయించుకుంటావా లేదా? సరే పోయి పోయి బండి కదరాలి కదా. ఏం కరాని సగసగసగస కొట్టేసుకోనా? ఎవడి చేయబడితే ఆడితే బోరింగ్ మీద ఏమి తనేంటి? నోరు ముక్కలు సూతా ఉండు. ఇంతటి బోరింగ్ కో తాళం కప్పకూడా. అదే లారీలు కొనడానికి లోన్లు ఇప్పిస్తానన్నారు కదా, డ్రైవర్లందరినీ తీసుకొచ్చాను సార్. లోన్లు ఇప్పిస్తానన్నానా? ఎప్పుడన్నాను? అదేమిటి బాబు, నేను మీ ఇంటికి వచ్చి డబ్బులు కట్టాను కదా. ఏంటే జరదాకెళ్ళి జనానికి ఇవ్వకుండా నువ్వే నవ్వులు వచ్చావా? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. మేనేజర్ గారు డోంట్ షౌట్, గెట్ అవుట్. ఏయ్ ఆ కెట్టి కొట్టానంటే అమ్మారు కూడా కింద పడతారు. జాగ్రత్త. నోరు మూసుకో. చూస్తారేమిటయ్యా ఈ అమ్మాయిని బయట పంపించండి. ఏంటంటే గుడ్లప్పకి చూస్తారు? డబ్బు ఇవ్వలేదని డబ్బా ఇస్తున్నాడు మేనేజరు. అడగండి. అదేంటయ్యా నేను మీ ఇంటికి వచ్చి డబ్బు నగలు ఇచ్చాంగా. నాకు డబ్బు ఇచ్చారా? సాక్ష్యం ఏమిటి? అంటే మేము మీకు అసలు డబ్బులు ఇవ్వలేదంటారా? ఇవ్వలేదు. ఫోర్స్ వచ్చినారా? పచ్చబద్ధం పడిచేస్తావు. నార్మల్ ఎక్కువగా మాట్లాడితే పోలీసులు పిలిపిస్తాను. చూస్తారేమిటయ్యా? చూసేయండి వీళ్ళు బయటికి. థ్యాంక్ యూ చింత, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఛాలెంజ్ చేసిన లారీ డ్రైవర్ బాలమురళికి బుద్ధి చెప్పడానికి సరైన టైంలో సహాయం చేశావు. ఏం చేసినాడు? ఒక్కొక్కడు 30 ఏసీలు 40 ఏసీలు దోసేసుకుపోతే కంపెనీ ఏంటవుతుంది? వెలిగిపోతుందయ్యా. బోనస్ అడిగితే PF ఇచ్చాం, జీతాలు పెంచమంటే గ్రాట్యుయిటీ ఇచ్చాం. పర్మనెంట్ వర్కర్స్ ని పర్మనెంట్ గా వదిలించుకున్నాం. ఎందుకయ్యా కొడతావు? నువ్వు చేసిన పనికి నిన్ను నరికి పోగులేయాలి. నీ అతి తెలివితేటల వల్ల పేట పేటంతా కన్నీళ్లు పెడుతుంది. నేను కావాలని చేశానా? ఎదుగు పొదుగు లేకుండా పడున్న డ్రైవర్లందరినీ ఓనర్లు చేద్దాం అనుకున్నాను. ఓనర్లను చేయడం కాదే, ఉద్యోగాలు పోగొట్టావు, ఉన్నదంతా ఊడ్చిపెట్టించావు, వాళ్ళని బికార్లని చేశావు. నా వల్లే వాళ్ళ జీవితాన్ని నాశనం అయ్యాయని నువ్వు అనుకుంటే ఇప్పుడు నా లారీ అమ్మేస్తాను. అది కూడా చాలకపోతే నా బడ్డీ కొట్టి అమ్మి ఆ డబ్బులు ఆళ్ళకిచ్చేస్తాను. అమ్మేసి ఎన్ని రోజులు అన్న పెడతావే? మరేం చేయమంటావయ్యా? నువ్వు వచ్చేసరికి వాళ్ళందరినీ లారీ ఓనర్లు చేసేస్తే నువ్వు సంతోషిస్తావు అనుకున్నాను, కానీ ఆ ముదృష్టపు బ్యాంకు మేనేజరు ఇంత మోసం చేస్తాడు అనుకున్నానా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్. నోటికి వచ్చినట్టు మాట్లాడకు. నేను ఎవరిని మోసం చేయలేదు. మీరు ఆడుతున్న అబద్ధం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయి. నిజం ఒప్పుకోండి సార్. నిజాయితీగా వాళ్ళ దగ్గర తీసుకున్న నగలు డబ్బు ఇచ్చేయండి. డబ్బు నగలు నాకెవరు ఇవ్వలేదు. ఇచ్చామని డ్రైవర్లంతా చెబుతున్నారు, ఇప్పించానని మా జయమ్మ చెబుతోంది. ఇవ్వలేదని నేను సాక్ష్యం చెప్తున్నాను. ఇప్పటిదాకా నువ్వు కేవలం బ్యాంక్ ఉద్యోగివేనన్న నమ్మకంతో మంచిగా నచ్చ చెబుతామని వచ్చాను. నీ ఇంట్లో వీడి నీడ చూశాక నువ్వేమిటో అర్థమైంది. అర్థమైందా? అయితే వచ్చిందానే వెళ్ళు. రైట్ అవ్వ, మాకు బ్యాటరీ వీక్ అయిపోతుంది. Yeah.
వరకు ఎక్కడ దాచావు? మీ సమస్య అతని చావుతో పరిష్కారం అవుతుందనుకుంటే మీరు వచ్చేసరికి వాడి శవాన్ని మీకు అప్పగించేవాడిని. మమ్మల్ని ఆపద్దు, నమ్మించి మోసం చేసిన వాడి తల్లారి కలిసిందే. అలా కాదు, అలా జరిగితే ఇప్పుడు జరిగిన నష్టం కంటే జరగబోయే నష్టమే ఎక్కువ. ఇది మీరు మీరు తెలుసుకోవాల్సిన విషయం కాదు. మిమ్మల్ని నమ్మించి నట్టేటి ముంచి నా బ్యాంక్ మేనేజర్ కోర్టుకు లాగి అక్కడ బుద్ధి చెబుదాం. రంగనాయకులు గారు, రంగనాయకులు గారు, సార్ సార్, రంగనాయకులు గారు. నువ్వు చెప్పేదేటి, నీ వినేదేటి? ఆ బాలమురళి నిన్ను ఆ సీను గాని తన్నిను చూడదన్న కూడా తన్నేసినాడు అంతేనా? అవును సార్. రంగనాయకులు గారు, ఈ ఒత్తిడి నేను తట్టుకోలేను. ఆ డబ్బు నగలు ఇచ్చేయండి, తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఏం నగలు, ఏం డబ్బులు? అదేమిటి సార్, డ్రైవర్లు నాకు ఇచ్చిన నగలు డబ్బు మీకు ఇచ్చానుగా. నాకెప్పుడు ఇచ్చావు? నా డ్రామా నా మీదకి తిప్పికొట్టి నాకు అన్యాయం చేయదు సార్, నాకు అన్యాయం చేయదు సార్. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇలాంటి విషయాల్లోకి నేను లాగద్దు. ఇంత నమ్మక ద్రోహం చేస్తారా? మీలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం కంటే ఆ బాలమురళి చేతులు పట్టుకోవడం నేను. పట్టుకునేం చేస్తా? మీ రంగు బయట పెట్టి మీ ఇద్దరు కటకటాలు లెక్క పెట్టేట్టు చేస్తాను రా. అమ్ము చచ్చిపోయాడు. క్షమించండి, మీకెదురు తిరిగేసరికి ఆవేశం ఆపుకోలేకపోయాను. ఆయనకి ఎవరు ఎదురు చెప్పినప్పుడు చేస్తావేటి? ఏం చేయను మరి, అయ్యగారు అలా ట్రైనింగ్ ఇచ్చారు. పొడవడం వరకు బాగానే ఉంది, శవాన్ని ఏం చేద్దాం? ఏం చేయాలో వాడికి తెలుసు గాని రాపోదాం. Ah!
ఆ బ్యాంక్ మేనేజర్ శవాన్ని పాతి పెడుతుంటే ఎవరన్నా చూసారా? కలెక్టర్ చూసింది. అమ్మో కొంత ముంచావు కదరా. ఆమెను కూడా లేపేయాలని చూస్తే బాలమురళి గారు అడ్డం పట్టాడు. దట్స్ నాట్ మై మిస్టేక్. ఓకే మద్ర అంటే మాంసం పకోడీ అనుకున్న వేటి కర్కర్ణాలు మింగేసేయటానికి. ఇడియట్, డెఫినెట్ గా బాలమురళి నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తాడరా. వెంటనే అండర్ గ్రౌండ్ వెళ్ళిపో. వచ్చేసినాడు కదా ఇది లగెత్తు. అత్తారింటో కళ్ళు వచ్చినట్టు ఏమిటిది? శనుగడక్కడ ఇక్కడ ఎందుకుంటాడు? మక్కలు ఎరగదంతే తెలుస్తుంది ఎక్కడుంటాడు. ఇప్పుడు మన స్పీడు బ్రేకులు లేని బండిలా ఉంది. అడ్డొచ్చామంటే ఫ్రంట్ టైర్ కింద పచ్చడైపోతాం. దాని బెడ్రూమ్ రత్నాలు పట్టుకోవడానికి రాలేదు బే. నేను రౌడీ నా కొడుకు కోసం వచ్చాను. చెప్పు శీనుగాడు ఎక్కడున్నాడో చెప్తావా? తల తీసుకెళ్ళిపోమంటావా? చెప్పదు చెప్తా. 5 నిమిషాల క్రితం ఇక్కడికి వచ్చి పారిపోయాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దేశమంతా తిరిగేది లారీ డ్రైవర్లే. మేం తరుచుకుంటే అండర్ గ్రౌండ్ లోనే కాదు ఆకాశంలో ఉన్న శీనుగాడిని పట్టుకుంటాం, చట్టానికి అప్ప చెబుతాం. ఏమిటిది? నువ్వు డ్రైవర్ కాదు గురు, డైనమెటిక్ కలెక్టర్ గారిని కాపాడి మన డ్రైవర్ల కులం పరువులు నిలబెట్టావు. కానీ ఆ శీనుగాడు కలెక్టర్ గారి ప్రాణం తీయబోయి డ్రైవర్ కులం పరువు తీశాడు. ఈ రోజు నుంచి 1000 కళ్ళతో వెతుకుతాం వాడికి గొయ్యి తీయడానికి. అట్టా గురు. ఏంటిది మామా, కలెక్టర్ గారిని కాపాడినందుకు ఊళ్ళో వాళ్ళ కళ్ళన్ని నీ మీద పడ్డాయి. రాత్రికి దిష్టి తీయాలి. భోజనానికి వచ్చే కోడి కోసి కడుపు నిండా పడతాను వస్తాను. ముద్దిచ్చి వడ్డించవే చిక్కని పాలిచ్చి పక్కేయవే జరదా జయమ్మ చిలకలీయవే పడక వేయవే ప్రభావా కంచమెట్టు. కొత్త ముద్దు ఇచ్చి చూడు ఉలవచారు వేడి వీడు చూపుతాడు. అరే ఆపేది లేదు ఇంకా నాదరువు మంచమైన కంచమైన ఒక్కటుంటే చాలునంట ముక్కకు ముద్దిచ్చి పట్టించవే చిక్కని పాలిచ్చి పక్కేయవే జర్రదా జయమ్మ చిలకలీయవే పడక వేయవే కంచమెట్టు. తెల్లకొక సోకులన్నీ గిల్లనింపు తెల్లవార్లు తీయనైనా ముచ్చటవు ముందు ముందు
ఉసులాడి దగ్గరవ్వు ముద్దుగుమ్మ బుగ్గబూర పొంగనివ్వు పరువమే పరిస్తే పదునుగా గెలుస్తా చిక్కని పాడిచ్చి పక్కేయవే జరదా జయమ్మ చిలకలియవే పడక వేయవే అరకోడికు రండి ఉంచానురా కొరమీను పులుసొండి దాచానురా రుచిగా లారీ డ్రైవర్ కి ఏమైనా దెబ్బలు తగిలాయా బాబు పాప నేను అతని గురించి అడుగుతుంటే మీరు బాబు పాప అంటారేమిటి తగలలేదు డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా మేము వెళ్లేసరికి శవాన్ని మాయం చేశారు నిన్ను హత్య చేయబోయిన వాడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు ఈ హత్య ఎంత జరిగిందో ఎవరు చేయించారో 24 గంటల్లో అన్ని వివరాలు నా ముందు ఉండాలి లలిత నువ్వు రెస్ట్ తీసుకోవాలి ఎస్పీ గారు ఎస్ మేడం దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఓకే మేడం సిస్టర్ మా పిల్లలు ఎలా ఉన్నారు బలయ్య నీకోసం ఎవరు వచ్చారో చూడు కూర్చొని పడ్డా కలెక్టర్ గారు కలెక్టర్ గారా నమస్కారం కలెక్టర్ గారు నమస్తే మీరు ఇక్కడికి అంకుల్ కూర్చోండి రండి కూర్చోండి కూర్చోండి అమ్మా బాలమురళి నువ్వు మా కుటుంబానికి చేసిన మేలుకి ఒక కలెక్టర్గా నిన్ను అభినందిస్తున్నా ఒక తల్లిగా నీకు కృతజ్ఞతలు చెప్తూ ఏమిటి ఏమైంది ఏం లేదమ్మా మీరు కూర్చున్న కుర్చీకి మూడే కాళ్ళు ఏమనుకోకండమ్మా అమ్మ అమ్మ తప్పైపోయింది కూర్చోండమ్మా నమస్కారం చెప్పండి అయ్యా మీ సమస్యలు ఏమిటో ఈ దిక్కది డ్రైవర్ పేట మొత్తాన్ని ముంచిందమ్మా అవునమ్మా సొంతంగా ఓనర్లు అయిపోదురు అని పిలిచి డబ్బు నగలు తీసుకెళ్లి బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్య దగ్గర పెట్టించాను ఇప్పుడు ఇవ్వలేదని వాడు అడ్డం తిరిగాడు కేసు ఎందుకు పెట్టలేదు పెట్టామండి అసలు వాడు ఇంటికి వస్తే కదా 4 రోజులుగా తాళం వేసే ఉంది ఆడి జీతం ఎంతో జీవితం ఎంతో ఈ టీవీలు ఫ్రిడ్జ్లు చూస్తేనే తెలుస్తుంది రండి ఇదేమిటి ఇతని ఫోటో ఎక్కడ ఉంది వాడే బ్యాంక్ మేనేజర్ అమ్మా ఓ గాడ్ నేను చూసింది ఇతని సమాన్ని బ్యాంక్ మేనేజర్ లారీ డ్రైవర్ డబ్బు కాజేస్తే ఇతన్ని ఎందుకు చంపారు ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు సీను గారు ఇక్కడ ఉన్నాడు డబ్బు కోసం సీనే ఆ బ్యాంక్ మేనేజర్ చంపుటాడు మిమ్మల్ని చంపబోయాడు అతను ఏ లారీతో అటాక్ చేశాడో ఆ లారీ ఓనర్ ఎవరో వివరాలు సేకరించలేదా ఆ లారీ రంగనాయకుల్ది అంతకు ముందే తన లారీని శ్రీను అనే వ్యక్తి తీసుకు పారిపోయాడని అతను కేసు పెట్టాడు అంటే బ్యాంక్ మేనేజర్ హత్య జరుగుతుందని రంగనాయకులకు ముందే తెలుసు అన్నమాట నాకేం తెలియదు ఓపెన్ ద ఫైల్ మీరేమన్నా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని ఆ ఫోటో దిగారా హత్య చేసే ముందు హాస్పిటల్లో పడుకోవటం పథకాలు వేసే ముందు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం క్రిమినల్స్కే తెలుసు నేను క్రిమినల్ కాదు
పెద్ద మనిషిని. పెద్ద మనిషిని అని డ్రైవర్ పేటలో శుద్ధ ముఖతో రాస్తారా? మీరు నన్ను అవమానిస్తున్నారు. మీరు చట్టాన్ని అవమానిస్తున్నారు. కేవలం ఫోటో దిగినంత మాత్రాన చచ్చిన వాడికి చంపిన వాడికి నాకు ఏదో లింక్ ఉన్నట్టేనా? ఎస్. డ్రైవర్ ఓనర్ అవటం మీకు ఇష్టం లేదు, అందుకే వాళ్ళని ఆనాడు కేసులు ఎరికించారు. వాళ్ళు కేసులో నుంచి బయటపడేసరికి బ్యాంకు మేనేజర్ సహకారంతో డ్రైవర్ల నోళ్లు కొట్టారు. వాళ్ళ తిరుగుబాటుతో నిజం బయటపడుతుందని బ్యాంకు మేనేజర్ ని హత్య చేయించారు. ఈ నిజాన్ని నేను ఈరోజు ప్రూవ్ చేయలేకపోవచ్చు. శ్మశానంలో పాతిపెట్టిన శవం కుళ్ళిపోతుందేమో కానీ ధర్మాన్ని పాతిపెడితే మళ్లీ ప్రాణంతో లేచొస్తుంది. మైండ్ ఇట్. వాము, డ్రైవర్ల డబ్బు లారీ టైర్లలో దాచిన విషయం కనిపెట్టేస్తారు ఏంటి? వెంటనే సీనుగాడికి డబ్బిచ్చి స్టేట్ విడిచి పారిపోయారు పచ్చాయి. కలెక్టర్కి నీ విషయం తెలిసిపోయింది. పోలీసులు లారీ డ్రైవర్లంతా నీకోసం వెతుకుతున్నారు. ఇది దుబాయ్ టికెట్. ఈ రాత్రికి ఇక్కడి నుంచి ఫ్లైట్ ఉంది. ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో. ఇదే ఫైనల్ సెటిల్మెంటా? నాకు తెలియదు. రంగనాయకులు గారు చెప్పమన్నది చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లు చేయొద్దన్నారు. నువ్వు ఒక్కడికి వెళ్తా అంటే నీకేమైనా అవుతుందో అని వచ్చాను. నన్ను కాపాడడానికి? ఇప్పుడు నిన్ను కాపాడుకోలేక నేను చావాలి. Oh, no.
మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేయిస్తుంది. రెడ్ హ్యాండెడ్ గా బ్లాక్ మనీని పట్టుకున్నందుకే కాదు రంగనాయకులు గారు, లారీ డ్రైవర్ ని మోసం చేసి వాళ్ళ డబ్బు కాజేసినందుకు, నన్ను హత్య చేయడానికి ప్రయత్నించిన ఈ శ్రీనివాసుకి ఆశ్రయం కల్పించినందుకు కూడా. తీసుకెళ్ళండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాశీపతి గారి చేతుల మీదుగా ఈ బహుమతిని అందుకోవలసిందని బాలమురళిని ఆహ్వానిస్తున్నాం. ఏమయ్యో ఈ శుభ సందర్భంలో బాలమురళికి ఒక హెచ్చరిక. దీని పోలీసులు వాడితే లాఠీ ఛార్జ్ అవుతుంది, నువ్వు ఉపయోగిస్తే క్రిమినల్ ఛార్జ్ అవుతుంది. అందుచేత దీన్ని పోటీల్లో గెలుచుకున్న కప్పులా వాడాలి తప్ప లాకప్పులో వాడే లాఠీలా ఉపయోగించకూడదు. ఒక పారిశ్రామికవేత్త దొంగ లెక్కల్ని, బ్లాక్ మనీని సాక్ష్యాధారాలతో పట్టుకోవడానికి మాకు సహకరించినందుకు, ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్ని సమకూర్చినందుకు పట్టుకున్న మొత్తంలో 10% అమౌంట్ని అతనికి బహుమతిగా అందజేస్తున్నాం. బ్యాంక్ మేనేజర్ చేసిన మోసం వల్ల ఉద్యోగాలు, డబ్బు పోగొట్టుకున్న సాటి లారీ డ్రైవర్లందరికీ కొత్త లారీలు కొనుక్కునేందుకు వీలుగా ఈ మొత్తాన్ని డిపాజిట్ అమౌంట్గా ఉంచమని కలెక్టర్ గారికి తిరిగిచ్చేస్తున్నాను. కలెక్టర్ గారు ఎవరు హత్య చేయమన్నారు? నాకు తెలియదు. బ్యాంక్ మేనేజర్ని హత్య చేసింది నువ్వేనని ఒప్పుకునే వరకు నేను నిన్ను విడిచిపెట్టేది. ఈ సిటీలో ఎక్కువ డబ్బులు తీసుకునే క్రిమినల్ లాయర్లు మనల్ని బెయిల్ మీద తెచ్చేసినారు. ఇంకా దిగులేదు కేటి, నవ్వండి. ఖరీదైన లాయర్లు కాదయ్యా నాకు కావాల్సింది, కేసు కప్పేసే లాయర్లు కావాలి. అదేందయ్యో అందరూ లేచిపోయినారేటి, మా పార్ట్నర్ ఒక్కరూ కాపాడలేరేటి. శ్రీను గారిని కోర్టుకు రాకుండా చేయగలరా? కోర్టుకు రాకుండా అంటే మడ్రా అయ్యి బాబాయ్, ఊళ్ళో వాళ్ళని సంపమనే ఆడికే మా పార్ట్నర్ ట్రైనింగ్ ఇచ్చేసినాడు. ఆయన చంపే మొగోడి ఊళ్ళో ఉండాడా అని ఉన్నాడు. రండి. అందరూ మనం ప్యానాంతో బయటపడతా ఉంటావా? ఎంత ఎత్తు అయితే మనకి దేనికి, ఎంత తీసుకుంటాడో కనుక్కుందాం. వెళ్ళి ఆ గదిలో కూర్చోండి. ఏమన్నా కత్తుల బ్యాటరీ బాగుండరా ఏంటి చెప్పండి. నమస్కారం గుడివాడ రౌడీ గారు. అచ్చు తప్పు, మన ఇంటి పేరు గుడివాడ, మన అసలు పేరు రాయుడు. నోరు తిరగని వెదవలు గుడివాడ రాయుడు అనబోయి గుడివాడ రౌడీ అంటున్నారు. సారీ గుడివాడ రాయుడు గారు. విషయం ఏమిటో చెప్పండి. ఏమనుకోకండి, నాకు కోపం వస్తే తిట్టను, కొట్టను, పొడుస్తాను. పార్ట్నరు నువ్వు సెటిల్ చేసుకున్నా నేను ఇంటికి పోతా. రాయుడు గారు గుండె దడగా ఉంది, ఆ శవాన్ని బయట బాడించండి. ఆ శవం అక్కడ లేకపోతే నాకు మూడుండదు. శ్రీను గారు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా? తమరికి ఎలా తెలుసు ఏటి? వాడు కలెక్టర్ ని మర్డర్ చేయిపోవడం తెలుసు, వాడు అరెస్ట్ అవ్వడం తెలుసు, వాడు నోరు విప్పితే మీకు ఉరితాడు పడుతుందని తెలుసు. అయ్యా నేనెప్పుడు ఎవరిని మర్డర్ చేయాలనుకున్నా తమరి దగ్గరికి వచ్చేస్తాను. మర్డర్కి 10 లక్షలు. రైడ్ గారు
సెల్లో ఉన్న సీన్ కోర్టుకి వెళ్లకుండా చచ్చిన మరుక్షణం డబ్బు మీకు అందుతుంది. ఇప్పుడు కలెక్టర్ ఎస్పి ఎక్కడున్నారు? కలెక్టర్ అమ్మ డైవర్లందరూ కొత్త లారీలు ఇప్పించింది కదా, వాళ్ళందరూ ఈరోజు ఆయుధ పూజ ఉత్సవం చేసుకుంటారు కదేటి. మనము చేద్దాం ఆయుధ పూజ. నేను స్టేషన్ కి బయలుదేరిన 5 నిమిషాల తర్వాత ఆ ఏరియాలో కరెంటు తీసేయండి. అచ్చు తప్పు జరిగిపోద్ది. శరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశని మార్చిందయ్యా, జయ హో దుర్గా భవానీ. What?
వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా దశని మార్చిందయ్యా జయ హో దుర్గా భవానీ సూర్యుడిని చూడాలా జాతరతో స్వాగతం పాడాలా What is this? హత్య చేయబడ్డ శ్రీను తాలూకు ఫైల్ మేడం. ఎవరు నేను అరెస్ట్ చేశారా? లేదు మేడం. మీ దృష్టిలో అనుమానితులు ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు చిన్న క్లూ కూడా దొరకలేదు మేడం. ఒక లారీ డ్రైవర్ తన ప్రాణాలు తెగించి మీరు చేయాల్సిన డ్యూటీ అతను చేసి హంతకుని పట్టించాడు. కానీ మీరు ముద్దాయి కోర్టు పోనేకేంత వరకైనా కాపాడలేకపోయారు. సారీ మేడం, క్లూ నిలబెడతాను. హలో, వన్ మినిట్. Yes, ask him to wait. మామా మామా లారీ అప్పు లారీ అప్పు అప్పుడు ఒలమో ఒలమో చెప్తాను దీని ఎక్కించుకున్నావేందయ్యా మా పాసింజర్ దొరకనట్టు ఈ పిల్ల వాళ్ళ బుక్ చేసుకుంది ఓలమ్మో ఎంత ధైర్యమే నీకు నా కాబోయేవాడని తెలుసుండి ఆగబే బుక్ చేసుకోవడం అంటే నన్ను కాదే మన లారీని బుక్ చేసుకుంది అదిగో ఆ సామానంతా బోరింగ్ పాపదే బోరింగ్ పాప ఎదిరింట్లోనే కాపురం పెడుతుంది కాపురమా దానికి ఇంకా పెళ్లే కాలేదు కదరా కాపురం ఎలా పెడుతుంది పెళ్ళ వద్ది కాపురం చేస్తాను ఆపగలవా నువ్వు కొత్తగా కాపురానికి వచ్చాను రావయ్యా టీ తాదు గాని ఓలమ్మో ఓలమ్మో ఈడేదో నా కంపు మీదకు తెచ్చేటట్టున్నాడు ఎరా డిమ్ము దానికి బుద్ధి లేదు సరే ఈడికైనా ఉండద్దు అది టీకి పిలిచింది అనుకో ఇది ఎగ్గేసుకుని పోవటమేనా చెప్పవేరా నేను చెప్పేలాగా లోపల తాలిగట్టేమో ముందు అది చూసుకో దీని బాలకం చూస్తుంటే ఈయన శివుని చేసి గంగలా నెత్తికెక్కేటట్టుంది దీన్ని చుట్టుపక్కల నుంచి లేపేకపోతే ఈ నాకు దక్కేటట్టు లేడు చెప్తా చెప్తా పరిగెట్టుకుని వెళ్తుంది ఎక్కడికి రా ఏమో అమ్మగారు అమ్మగారు ఏం చేయమ్మ అలా ఉన్నావు ఏమైంది ఎస్పీ గారు ఎక్కడున్నారు నేనున్నానుగా ఏమిటో చెప్పు లేదు ఆయనతో చెప్పాలి పర్సనల్ బెడ్రూమ్ లో ఉన్నారా పర్సనల్ ఎస్పీ గారు ఎస్పీ గారు ఏంటి బాలమురళి ఏంటి హడావిడి కలెక్టర్ గారు ఎక్కడ ఎందుకు నేనున్నానుగా నాతో చెప్పు ఆవిడతోనే చెప్పాలి పర్సనల్ బెడ్రూమ్ లో ఉన్నారా పర్సనలా ఏమిటి జయమ్మ ఏమైంది రండి చెప్తాను బాలమురళి ఉద్యోగం లేకుండా తిరుగుతుంటే లారీ కొని అన్ని డైవర్ని చేశాను వారానికోసారి కోడిని కోసి పెట్టాను చూపులు ఇచ్చారు చూపా అదే సార్ కోడి చూపు ఏడాది పుట్టిన వాడికి ఆయిల్ బాత్ చేసి తలంటి మాలిష్ చేస్తే అదేమో ఆ బోరింగ్ పాపకి మాలిష్ చేస్తున్నాడు మాలిష్ వయసు వచ్చిన వాడు ఇష్టం వచ్చిన దాన్ని చేసుకుంటాడు దానికి పోలీసులు ఏం చేయగలరు ఏం చేయగలనంటే ఎట్టాగండి దాని అనుమానం తీర్చాలి మీరు ఆడపిల్లకి అనుమానం సహజమయ్యా దానికే ఇంత రాద్దాంతమా రాద్దాంతం కాదు సార్ వాడు రెచ్చిపోతున్నాడు నేను గనక స్వీడ్ అవ్వకపోతే వాడు ఆ బోరింగ్ పాపకి సీమంతం చేసి నన్ను పేరటానికి పిలిచేటట్టున్నాడు అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు రాయబారం కాదు పది మందిలో నన్ను అల్లరి చేయదని చెప్పండి మరీ బ్రేక్ లేని పడ్డ అనుకుంటారు నన్ను పోనీ పెళ్లి చేసుకోవచ్చు కదటయ్యా
పెళ్లి కాకుండానే కలెక్టర్ లెవెల్లో ఆర్డర్లు పాస్ చేస్తుంది. రేపు మొగుడినైతే కొంగును కట్టేసుకుంటుందేమో. సరే, అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను. పెళ్లి చూపులకు నీ తరపున నేను, ఆ పిల్ల తరపున మా వారు వస్తాం. అది అడగకుండా మనం పెళ్లి చూపులకు వెళితే లోటు బండి బోల్తా కొట్టినట్టు అవుతుందేమో. అరే, ఆ పిల్ల ఆల్రెడీ పెళ్లి కోసం వచ్చేసిందయ్యా. అయినా మంతనాలు జరుపుతుంది. కోసి దీని తస్తా దియ్యా. అయితే మనము రెడీయే. అయ్యా పంతులు గారు, రావాల్సిన వారంతా వచ్చేశారు, మరి కార్యక్రమం కానివ్వండి. ఆగండి ఆగండి, ఆకు ఒక చేతిలో పెట్టేసి అంత అయిపోయిందంటే ఏం కుదరదు. పెళ్లి కూతురికి ముందు వెనక ఏమున్నాయో చెప్పాలి. చెప్పాలి. ముందు 84 మోడల్ బెంజిలారీ ఉంది, వెనకాల 47 మోడల్ ఎస్పి ఉన్నాడు, ఇంకేం కావాలి? కలుపుకోక కలుపుకోక పోలీసు వాళ్ళ సంబంధమే కలుపుకోవాలి. పోన్లేమా, ఇష్టమైన సంబంధమే కదా, కట్నం ఏమాత్రం ఇస్తారో కనుక్కో. బిల్లిగా మాట్లాడు, కట్నం గిట్నం అన్నావంటే కాలెరగొట్టి కటకడాలోకి తోస్తారు. ఎంత నామకుడైనా ఎస్పీగా ఏంటా గుసగుసలు? సంగతి తెలుసండి, తాంబూలం తీసుకుంటారా, మరో బంగారం లాంటి కుర్రాన్ని పట్టరానా? ఏమిటి, మా అబ్బాయి కన్నా గొప్ప సంబంధం దొరుకుతుందా మీకు? ఒక్కసారి చూడండి సార్ మా అబ్బాయి ఫేసు, కన్నె పిల్లలంతా కాకుల్లా వాళ్తున్నా వద్దని వచ్చేసా. ఇటు చూడండి, కుర్ర విధవలంతా క్యూలో నిలబడ్డా ఫోన్లే కదా అని వచ్చాం. ఏమిటి మీ పిల్ల గొప్ప, ఏమిటి మీ అబ్బాయి గొప్ప? నేను కట్టే జరదా కిల్లి అంత చేయుడు. కొత్త సరుక అంత చురుక, కాస్తో పూస్తో మెత్తపడక, మగ పెళ్లి బారితో సిగ పట్ల గొత్తమా, ఎల్ బోర్డు కిల్త జోరా, ఈ లేలాంటో నీల్ దడ్డా ఎందుకే, ఓ లేడీ రౌడీ పడ్డా ఎందుకే. Oh,
పట్ల గోత్రమా ఎల్ బోర్డు కింత జోరా ఈ జరగా కిల్లి యమా కాటురా ఓ లేడీ రౌడీ పడా ఎందుకై గుడివాడ రాయుడు గారు జిందాబాద్ 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 ఎంతో మంది నాయకులు చూసినాను కానీ ఎవడు చంపినాడో ఆడే నిరాహార దీక్ష చేసుకుని తవరనే చూసినానండి. నేను ఇంట్రాగేషన్ లో చంపింది ఎస్పీ, వాడిని సస్పెండ్ చేసే వరకు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. ఎప్పుడు రాంగ్ స్టేట్మెంటే. రాయుడు గారు మీరు పదండి. సత్యాగ్రహం చేయటం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి జన్మ హక్కు. ఇది సత్యాగ్రహం కాదు, చీప్ పాలిటిక్స్ అని రుజువు చేయగలవేటి. ఇదేనా సత్యాగ్రహం? ఇదేనా గాంధీ గారు నేర్పిన మౌన పోరాటం? ఇదేంట్రా, ఎవడి దగ్గర అద్దెకి తెచ్చారు ఈ పరుపులు? తప్పించుకోవాలని చూస్తున్నావా? ఆయనకే ఘర్మయ్యా, ఆయన పెద్ద మనిషి కాదు, రౌడీ. గుడివాడ రౌడీ అని సిటీ అంతా తెలుసు. అచ్చు తప్పు, గుడివాడ రాయుడు అనబోయి నోరు తెరక్క గుడివాడ రౌడీ అంటున్నారు. అచ్చు తప్పు అది కాదు. రౌడీ చేస్తే డ్రైవర్ అని బోర్డు పెట్టి నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావే, అది అచ్చు తప్పు. ఏంటి నీ దబాయింపు? ఆయన ఎందుకు రమ్మంటలేటి? రౌడీల సంఘం వాళ్ళదే. నిజమైన లారీ డ్రైవర్ల యూనియన్ మాది కనుక. కాదు, మాదే నిజమైన యూనియన్. కాదు, మాది మాదే. వీడు టెంటులో మారణాయుధాలు పెట్టుకుని నిరాహార దీక్ష చేస్తున్నాడు. ప్లీజ్, నా మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం, ముందు అతని బోగస్ నిరాహార దీక్ష మానిపించండి. ఆ సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి వెళ్ళండి. రండ్రా. మిస్టర్ రాయుడు, నా మాటని గౌరవించి ఒక వర్గం వెళ్ళిపోయారు, దయచేసి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ మాట వినడానికి నేను లారీ డ్రైవర్ని కాదు. కార్మిక నాయకుడివా? అవును. నిరాహార దీక్ష చేసే శిబిరంలో మారణ ఆయుధాలు దాచిన నువ్వు కార్మిక నాయకుడివి, ఎలా అవుతావు? ఆ ఆయుధాలు ఎలా వచ్చాయో నాకు తెలియదు. అవి మీవేనని నేను నమ్ముతున్నాను. మర్యాదగా శిబిరాన్ని తీసేయండి. ఎస్పీ గారు. ఎస్ మేడం. గివ్ దెమ్ 5 మినిట్స్ టైం, అదర్వైజ్ లాటరీ ఛార్జ్ చేసైనా సరే వాళ్ళని ఖాళీ చేయించండి. ఓకే మేడం. మిస్టర్ రాయుడు, ఫైనల్ వార్నింగ్ టు యూ, అందరూ వెళ్ళిపోండి. చార్జ్! అందరినీ బ్యారికేడ్ చేయండి. మనం కూడా వెళ్ళిపోతే మంచిది కదేటి? పోలీసులు వాళ్ళ గురితెప్పి మనల్ని కాల్చినా కాలుస్తారు. పదండి. Thank you.
పిఏ కలెక్టర్ని బయటికి రమ్మని చెప్పరా? మేడం, ఆ గుడివాడ రౌడి ఇక్కడికే వచ్చాడు, మిమ్మల్ని రమ్మంటున్నాడు. వద్దు మేడం, వాడు పేరు మోసిన రౌడి. ఈ సిటీలో రౌడీనే ఎదుర్కోలేకపోతే ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ నేను ఎక్కడ నిలబెట్టగలను? ఎస్, వాట్ యు వాంట్? కలెక్టర్ అమ్మా, నీ మూలంగా పోలీసులు మా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. చట్టాన్ని ఎదిరిస్తే ఫలితం అలాగే ఉంటుంది. నన్ను రెచ్చగొడితే నగరం నాశనం అయిపోతుంది, జనానికి నిద్ర లేకుండా చేస్తాను. షట్ అప్. ఆఫ్టర్ ఆల్ ఒక వీధి రౌడీ. ఏయ్, అచ్చు తప్పు. మన పేరు గుడివాడ రాయుడు, రాయుడు అని నోరు తెరక్క రౌడీ అని పిలుస్తున్నారు. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి అరెస్ట్ అయిన వాళ్ళందరినీ విడిచిపెట్టమని చెప్పు. నో, 2 నిమిషాల్లో నీ నిరాహార దీక్ష శిబిరాన్ని లేపేశాను. మరో 2 రోజుల్లో నిన్ను సిటీ నుంచి పారిపోయేలా చేస్తాను. నేను రోడ్డు మీద వస్తుంటే పక్క రోడ్లోకి జనం పారిపోయే ఈ విశాఖపట్నంలో నేను చందాలకొస్తున్నానని తెలిస్తే, క్యాష్ బాక్సులు తెచ్చి గుమ్మల్లో పెట్టే ఈ వైజాగ్లో నా పేరు చెబితే గుండె చప్పుడు రైలింజన్ చప్పుడులా వినిపించే ఈ వోల్టేరులో నడి రోడ్డు మీద జరిగిన ఈ అవమానానికి నేను వెన్ను చూపెడితే ఈ సిటీలో నేనెలా ఉండగలను? అందుకే ఈ ఊరి జనానికి గుర్తుండేలా, ఈ వీధి జనం ఏమిటి వింతని కథగా చెప్పుకునేలా నీకు గుణపాఠం చెప్తున్నాను. చిరెత్తురు తాగే గుండా, వాడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఏ ఒక్కడో కోర్టు మెట్లెక్కడు. రేపు మన కళ్ళ ముందే వాడు కోర్టులో నుంచి నవ్వుతూ బయటికి వెళ్ళిపోతాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ న్యాయాన్ని చట్టాన్ని నమ్మకపోతే ఇక సామాన్యుడే నమ్ముతాడు చెప్పండి. చట్టాన్ని కాపాడవలసిన మీరే వ్యక్తిగత కక్షలకు పోతే మేధావులకి మద్దలు చేసే వాళ్ళకి తేడా ఏముంటుంది? నా మాట వినండి.
సిగరెట్ కాల్చొద్దని చెప్పా. నేను చెప్పను. నువ్వు చెప్పయా? నేను చెప్పను, నువ్వే చెప్పు. సర్లే సార్, మా ఎస్పీ గారు వచ్చినప్పుడు మాత్రం సిగరెట్ కాల్చకండి సార్. ఏ? మా ఉద్యోగాలు పోతాయి సార్. సిగరెట్ తాగను, మందు తాగుతాను. అలాగే. ఏనుగు సచ్చిన బతికిన ఒకటే అన్నట్టు కటకటాలనక మన శ్రీకృష్ణుల్లో ఉన్నారు కదేటి. రైడ్ గారు, బెయిల్ కోసం ట్రై చేద్దామంటే ఈ రోజు హాలిడే అయిపోయింది. నాకేమన్నా కప్పవా? చెప్పాలి. బాలయ్య, ఏమైంది? నరాలు కొంకర్లు తిరుగుతున్నాయి, చేతులు వంకర్లు పోతున్నాయి. పక్షపాతమేమో? పాతం కాదు తల్లి, తల్లిలో మగడా. అయింది తల్లి, ఇప్పటిదాకా బాలయ్య అన్నావు, ఇప్పుడు మగడా అంటావా? కాళ్ళు చేతులు రుద్దకపోతే గట్టి గట్టి చేస్తాను. ఆనక కాష్టానికి తీసుకెళ్ళి నువ్వే కాల్చాలి. బోరికి ఎంత సెంటిమెంట్ ఉంటే చీరింకి ఎంత ఉండాలి? సరే, ఓ పట్టు పడతా. సుఖమ్మకే కవినుకోనది తడి తడి తపనల తీక మగది గలి అబ్బనే పట్టెంత గట్టిదయ్యా అబ్బనే జబ్బెంత పచ్చనమ్ము
కరగా కమ్మకో అంది కో కమ్మకో అంది తెగించి దారి చూసుకోనా కరువుగా తొర తొరగా చుట్టుకో అంది జోగొట్టిపో అంది జాకెట్టు జట్టు కట్టుకోరా జాడ తెలిసిన తాపం చోటు అడిగను పాపం జబ్బెంత పచ్చనమ్ము గొప్పగా ఇబ్బంది పెట్టినమ్ము పిల్లాడి గోరే గిల్లిందని కిల్లాడి గోలే గొల్లందని అసలే అవరవరంతా ఉన్న ఆవిరంతాగని అబ్బనే జబ్బెంత పచ్చనమ్ము అబ్బనీ పట్టింత గట్టిదయ్యా అదేమిటి తెల్ల చీర ఎదురొచ్చినట్టు తలాలా పక్కకు తిప్పుకున్నావు నువ్వు వేసుకున్న బట్టలు నా కళ్ళకు అలాగే కనిపిస్తున్నాయిరా ఎలా కనిపించినా పర్వాలేదులే నేను మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను సంతోషం అనవే దౌర్భాగ్యం నన్నెన్నన్నా పర్వాలేదు కానీ ఆ గుడివాడ రౌడీకి ఎదురెళితే ఎదురు పదలో పడ్డట్టే నువ్వు ఎదురొచ్చినప్పుడే అనుకున్నాను ఇలాంటి తప్పుడు సలహాలు ఏవో ఇస్తావని గూండాయిజానికి లా భయపడదరా పిచ్చి కొడక ఈ సంగతి మీ రౌడీలకు చెప్పు ప్రాసిక్యూటర్ గారు ప్రొసీడ్ ఏం చేస్తున్నారు మీరు 2 నిమిషాలు మౌనం పాటించాం ఎవరు పోయారు మన జిల్లా పరువు చచ్చిపోయింది ఎవరన్నారు ఒక జిల్లా కలెక్టర్ గారిని చేయి చేసుకున్న దౌర్భాగ్యపు కేసు విచారణకు వచ్చే ముందు సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించాను యువరానర్ అధ్యక్షుని యువరానర్ కేసు విచారణ ప్రారంభం కాకముందే మౌనాలు సంతాపాలు అంటూ రాయుడు గారు నేరం చేశారు అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు గౌరవనీయులైన పీపీ గారు ప్రాసిక్యూటర్ గారు అసలు కేసు వివరించండి ఆనందంగా వివరించడానికి ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం కాదు యువరానర్ ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి ముఖ్యంగా ది ఫస్ట్ లేడీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ శ్రీమతి లలితాదేవి గారికి జరిగిన ఘోరమైన అవమానం ఈ గుడివాడ రాయుడు గారు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీద చేయి చేసుకున్నారు అబద్ధం నాకేం తెలియదు ఒరే గుడివాడ రౌడి అబద్ధాలు ఆడామంటే నీ కమాన కట్టలు విరిగిపోతాయి మా క్లీనర్కి రైటో రైటో అని ఎప్పుడు అన్నారో తెలుసండి మీరేంటండి బండి కదిలేటప్పుడు హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ అంటారు అతను చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు వెంటనే కోర్టులోంచి బయటికి పంపించండి అంతేలేండి ఇది అన్యాయం అనగానే న్యాయస్థానం నుంచి బయటికి ఎంటేయించండి కానీ జడ్జి గారు వాడికి శిక్ష పడకుండా మీరు వదిలేస్తే మాత్రం బెంజి బండి బ్యాక్ టైరే వాడికి కతి మీ పేరు గుడివాడ రాయుడు అతను గుడివాడ రౌడీ అంటున్నాడేమిటి అచ్చు తప్పు నోరు తెరక్క ఈ నెల 16వ తేదీన మీరు కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లారా వెళ్ళాను ఎందుకని ఈ ఎస్పీ గారు మా లారీ డ్రైవర్ ని దారుణంగా లాకప్ లో చంపేస్తే నేను సత్యాగ్రహం చేస్తున్నాను ఆ కలెక్టర్ గారు వచ్చి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి వెళ్లారు ఎస్పీ గారు నా పార్టీ కార్యకర్తలందరి మీద కాల్పులు జరిపారు ఆ దారుణాన్ని చూడలేక ఇదెక్క న్యాయమని అడగడానికి వెళ్ళాను మీరు కలెక్టర్ గారిని చూడడానికి ముందుగా అనుమతి తీసుకున్నారా లేదు మరి ఎలా మీట్ అయ్యారు ఆవిడే బయటకు వచ్చారు ఏది మీరు వెళ్ళగానే అవును మీరు ఈ రాష్ట్రానికి మంత్రి ముఖ్యమంత్రి ఆవిడే స్వయంగా వచ్చి మిమ్మల్ని మీట్ కావడానికి అటుగా చూడడం ఇటు చూసి జవాబు చెప్పాలి బీపీ గారు మా క్లయింట్ ని భయపెడుతున్నారు మీ క్లయింట్ పాలు తాగే పసిబిడ్డేం కాదు నెత్తురు తాగే పచ్చి రౌడ్ గౌరవనీయులైన నా క్లయింట్ ని పీపీ గారు రౌడీ అని అవమానపరుస్తున్నారు యువరానా ఓ జిల్లా కలెక్టర్ ను కొట్టిన వాడు రౌడీ కాక పెద్ద మనిషి అవుతాడా కొట్టినట్టు ఇంకా రుజువు కాలేదుగా పీపీ గారు యువరానర్ ఒక జిల్లాకు అధికారిని అతను నా మీద చేయి చేసుకున్నాడని చెప్పినా నమ్మలేకపోతున్నారా నమ్మటానికి సాక్ష్యం కావాలి కదమ్మా ఒక రౌడీకి ఎదురుగా సాక్ష్యం చెప్పే ధైర్యం ప్రజలకే ఉంటే రౌడీ అనే పదం డిక్షనరీ నుంచి ఎప్పుడో వెళ్లిపోయేది ఈ రోజున కలెక్టర్నే కదా కొట్టిందనుకుంటే రేపు ఏ గాంధీ గారి విగ్రహం ముందో మిమ్మల్ని వాట్ డు యు మీన్ ఐ యామ్ సారీ యువర్ ఆనర్ ఇట్స్ ఆల్ రైట్ కంటిన్యూ ది ప్రొసీడింగ్స్ యువర్ ఆనర్
తన భర్త లాకప్లో హత్య చేసిన నేరస్తుడుగా ఎక్కడ దొరికిపోతాడో అన్న భయం చేతే కలెక్టర్ గారు శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తున్న రాయుడు గారి కార్యకర్తల మీద కాల్పులు జరిపించారు. ఒడ్డు మీద నల్లకోట వేసుకుని ఇట్లా మాట్లాడడానికి సిగ్గులేదు. సిగ్గుపడాల్సింది మీరు ఎస్పీ గారు. వెళ్ళడానికి సెల్యూట్ కొడుతున్నందుకు, వెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. ఇంత అధికారంలో ఉంటూ కూడా ఆరంగి విధవలా ప్రవర్తిస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. మిస్టర్ ఎస్పీ, దిస్ ఈస్ కోర్ట్, బిహేవ్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ. సారీ యువర్ ఆనర్. చూసారా చూసారా యువర్ ఆనర్, ఈఎస్పీ గారికి ఎంతటి ఆవేశము అహంకారం ఉన్నాయో ప్రత్యక్షంగా మీరే చూశారుగా. ఇది న్యాయమా అని అడగడానికి వెళ్ళిన రాయుడు గారిని లారీ డ్రైవర్ బాలముల్లి వెనక్కి నెట్టేస్తే తూలి పడబోతూ కలెక్టర్ గారి భుజం మీద చెయ్యేసి నిలదొక్కున్నారు. అంతే, దీనికి మహాభారతంలో కురుక్షేత్రం అంత రాద్ధాంతాన్ని సృష్టించారు ఈ దంపతులు. నిజానికి ఇప్పుడు శిక్ష పడాల్సింది ఎస్పీ గారికే గాని రాయుడు గారికి కాదు అని సవినయంగా విన్నవించుకుంటున్నాను. కలెక్టర్ గారిని గుడివాడ రాయుడు గారు కొట్టినట్లు ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలతో నిరూపించలేకపోయారు. ఈ కారణంగా గుడివాడ రాయుడు గారు నిర్దోషి అని తీర్పు ఇవ్వటమైనది. ఇంట్రాగేషన్ లో ఉన్న ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉత్తర్వులు జారీ చేయటం అయినది. సంతాపంతో ప్రారంభించిన ఈ కేసుని సంతోషకరమైన వార్తతో ముగిస్తున్నాను. ఒక జిల్లా కలెక్టర్ను కొట్టిన కేసు నిరూపించలేని అసమర్థుడిగా, చేతగాని వాడిగా, ఈ పీపీ పోస్ట్ కు అనర్హుడుగా భావించి రిజైన్ చేస్తున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ యువర్ ఆనర్. మరి అంత పెద్ద పెగ్గ కొట్టవయ్యా, ఎంత పెద్ద కేసు గెలిపించావో తెలుసా? కొట్టు. కోర్టులోని దెబ్బక కాశీపతి గాడు కిలకిలకిలకిలకిల కొట్టుకున్నారు కదేటి, కొట్టు. ఆ గొప్పతనం నాది కాదు, మరి మన బుర్రది. ఏంటి రైడ్, కేసు గెలిచినందుకు అంతా ఖుషి చేసుకుంటుంటే నువ్వేమిటి? ఎవడో పోయినట్టు పెట్టావు ఫేసు. కొట్టు. నాకు మందు తాగాలని లేదు. మరి ఆ లారీ డ్రైవర్ బాలమురళి గాడి నెత్తురు తాగాలనుంది. వాడి నెత్తురు ఏమైనా అత్తరా? కావలసినప్పుడల్లా చొక్కా గ్రాసుకోవడానికి. అయినా ఇప్పుడే కదా చితక కొట్టి నువ్వు బొక్కలో పెడితే నా బ్రెయిన్తో బయటికి తెచ్చాను. కాస్త చెప్పబోయే రంగనాయకులు. అవును రాయుడు గారు, డిఫెన్స్ గారు చెప్పినట్టు కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండటం మంచిది. టైం బాగులేనప్పుడు తాడే పామ కుర్తుంది కదేటి. చూడు రాయుడు, చార్మినార్ అంత బాడీ ఉండగానే సరిపోదయ్యా, చటాక్ బ్రెయిన్ కూడా ఉండాలి. ఆ బాలమురళి గారికి ఎడాపెడ కలెక్టర్ ఎస్పీ ఉన్నంత కాలం తలకాయ కాదు కదా, వాడి గుండి కూడా దేకలేవు. వాణ్ణి దెబ్బ కొట్టాలంటే కావాల్సింది కండ కాదయ్యా, బుర్ర. అంచేత నా మాట విని, ఆ లారీ డ్రైవర్ గారి సంగతి మర్చిపోయి హాయిగా మందు కొట్టి పడుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. రాయుడు గారు, ఏమిటిది? బుర్ర బుర్ర కావాలి. పార్ట్నరు, ఏంటయ్యా ఇది? మరి కసాయిరాయిలాగున్నాడే. ఒక్కొక్కని ఇన్స్టాల్మెంట్ లో వేసేస్తున్నాడు కంత. ఎప్పుడన్నా చేతులు దురదగా ఉన్నాయని మనల్ని కూడా వేసేస్తాడా ఏటి? నువ్వు భయపడితే అంత పని చేస్తాడు. పడుతుంది, లోపలికి రాసుకుందాం పద. డాడీ మమ్మీ మూడో టైం ఉన్నారు, ఇక్కడే రాసుకుందాం. మేము సిఐడి ఆఫీసర్స్. ఈ కవర్ కలెక్టర్ గారికి అర్జెంట్ గా మాట్లాడాలి. అలాగే సార్. ఆ రోజే వెధవని కాల్చి పారేసి ఉంటే ఇంతవరకు. హలో. ఆ కవర్ నేనే ఇచ్చాను, అది మీ వాచ్మెన్ చేతికి ఇచ్చి 3 నిమిషాలయ్యింది. 3 నిమిషాల్లో కిడ్నాప్ చేసిన మీ పిల్లల్ని తీసుకుని 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాను. ఎవరు మాట్లాడింది? తెలీదు, మన పిల్లలు ఎవరో కిడ్నాప్ చేశారు. ఏమిటి మీరు చేస్తున్న పని? ఇక నీతులు వినే ఓపిక నాకు లేదు లలిత. ప్లీజ్, వాళ్ళ చేతుల్లో మన పిల్లల ప్రాణాలు ఉన్నాయి. చేతులు కట్టుకుని కూర్చుంటే మన చేతులతోనే వాళ్ళ శవాలు పాతి పెట్టిస్తారా దుర్మార్గం? హలో,
వద్దు లలిత. ఎస్పీగా నేనేం చేయగలిగాను, కలెక్టర్గా నువ్వేం చేయగలిగావు. చేతనైతే తల్లిదండ్రులుగా కాపాడుకుందాం. వాళ్ళ డిమాండ్ ఏమిటో చెప్పు. ఊరు బయట మామిడి తోప దగ్గర రమ్మన్నారు. కమాన్. హలో, బుద్ధిగా వచ్చారన్నమాట. మీ రివాల్వర్ కి అందనంత దూరంలో ఉన్నాను మాజీ ఎస్పీ. రండి, ఇంకొంచెం ముందుకు రండి. ముందుకొస్తే ఇప్పుడే తవ్వి పూడ్చి పెట్టిన గొయ్యి మీకు కనిపిస్తుంది. మీ భార్యాభర్తలిద్దరూ సరదాగా ఆ గొయ్యి తవ్వండి. అందులో మీ అబ్బాయి అమ్మాయి శవాలుగా కనిపిస్తారు. కమాన్, డు ఇట్. మీ ఉద్యోగం పోగొట్టాడన్న కక్షతో లాయర్ని ఇంత దారుణంగా చంపారన్నమాట. నో, ఎవరో కావాలని మమ్మల్ని కేసులు ఇరికించారు. మా పిల్లల్ని కిడ్నాప్ చేసి. డోంట్ టాక్ నాన్సెన్స్. మీ పిల్లలిద్దరూ మీ ఇంట్లోనే ఉన్నారు. నేను ఇప్పుడే చూసి వస్తున్నాను. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కాబట్టి మీరు ఈ డ్రామా ఆడుతున్నారు. కమిషనర్ గారు, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ తో మాట్లాడుతున్నారని గుర్తుంచుకుని మాట్లాడారు. ఐఏఎస్ పదవికి అవమానం తెచ్చిన ఒక హంతకురాలితో మాట్లాడుతున్నాను. తొందరపడి ఒక ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మీద నింద వేస్తే మీరు న్యాయం ముందు తల దించుకోవాల్సి వస్తుంది. కళ్ళ ముందు శవం పక్కన మారణాయుధాలు పెట్టుకుని ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తారా? సార్, మీరు అడ్రస్ జారీ చేస్తే భార్యాభర్తలిద్దరికి కలిపి వేస్తాను సంఖ్యలు. మా పిల్లల్ని ఎత్తుకుపోయినట్టు నటించి ఇందులో వాళ్ళ శవాలున్నాయని నమ్మించి ఆ గుడివాడ రౌడి మమ్మల్ని అప్రదిష్ట పాలు చేయాలని చూస్తున్నాడు. సారీ, చట్టం ముందు ఎవరైనా ఒకటే. మీ పిల్లలు బతికే ఉన్నారన్న నిజాన్ని మీకు చూపించాకే మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తాం. కమాన్. ఇప్పుడైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చా? ఎంత తెలివి గలవాళ్ళు గుడివాడ రౌడీ గారు. అచ్చు తప్పు, గుడివాడ రాయుడు గారు. అదే రాయుడు గారు, కలెక్టర్ పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు నటించి మళ్ళీ ఏమీ ఎరగనట్టు వాళ్ళని ఇంట్లోనే పెట్టి లాయర్ మర్డర్ కేసులో కలెక్టర్ని ఎస్పీని ఇరికించేశారు వారేవా? మనకు పోలీసు వాళ్ళకు భయపడేటోళ్ళు, ఇప్పుడు రౌడీలకు గుండాలకు భయపడాల్సి వచ్చింది. ఇదేటి, ఎప్పుడు ఏ కేసులో ఇరికిస్తారో అర్థం కాకుండానే. అచ్చు తప్పు. మేడం, ఒకప్పుడు ఇదే పోలీస్ స్టేషన్ లో నన్ను సస్పెండ్ చేయించారు, గుర్తుందా? కాఫీ తాగుతారా? అఫ్ కోర్స్, నా అకౌంట్ లోనే. పోనీ టీ తాగండి, మీరు మా అతిథులు. అంకుల్, మా డాడీని మమ్మీని విడిచిపెట్టండి. అంకుల్, విడిచిపెట్టడానికి మీ మమ్మీ డాడీ జేబులు కత్తిరించలేదురా, పీక కత్తిరించారు. ఇన్స్పెక్టర్. మేడం, దిస్ ఇస్ నాట్ యువర్ కలెక్టర్స్ ఆఫీస్. కొంచెం తగ్గి మాట్లాడండి. అంకుల్, మా మమ్మీ డాడీకి ఏం తెలియదు, విడిచిపెట్టండి. అంకుల్, వాడి కాలం మించలే. లే, వద్దంట, పోలే. గవర్నమెంట్ మీ చేతుల్లో లాఠీ పెట్టుండొచ్చు, కానీ లా అండ్ ఆర్డర్ ని మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని పెట్టలేదండి. షట్ అప్. ఆపండి సాయి గారు, ఈ 100 గజాల పోలీస్ స్టేషన్ కి మీరు కింగ్ అయితే హైవే మొత్తానికి నేను కింగ్ ని. అయితే ఏం చేస్తావు? అడుగు అడుగునా బండి ఆపి
మీరు చేసిన చండాలన్నీ డబ్బు తీసుకోకుండా ప్రచారం చేస్తాను. అసలు నిన్నే మూసేస్తే నేను విడిపిస్తాను. అన్న, దయచేసి పిలుపులో వరుస మానేయండి. సబ్ ఇన్స్పెక్టర్ గారు, తమరు ఎందుకు వచ్చారో చెప్పండి. నల్ల కోట నడిచి వచ్చింది అంటే ధర్మం ఇనుప పాదాల కింద నలిగిపోతుంది అని అర్థం. నేనెందుకు వచ్చానో తెలుసా? నల్లకోటు మాటలేని చెవులు వినకపోతే పిడికిలి బిగించి నాకు తెలిసిన న్యాయాన్ని అమలు చేద్దామని. కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని విడుదల చేయండి. ఇవిగో బెయిల్ పేపర్. నేను హంతకురాళ్ళని ప్రభుత్వం సంఖ్యలు వేయించింది. నాకెందుకయ్యా ఈ గవర్నమెంట్ మర్యాదలు, ఈ గవర్నమెంట్ బంగళాలు? మరా బంగళాని కాదని ఎక్కడుంటారమ్మా? మీద కాలేసుకుని కూర్చునే కలెక్టర్ అమ్మ చాప్ మీద పడుకోవాల్సి వచ్చిందంటే దానికి కారణం నేనే అయ్యాను. నా లారీ అమ్మ ఇల్లు కొని పెడతాను. ఆవిడ కావాల్సింది ఇల్లు కాదు, పరువు. పోయిన పరువు తిరిగి తీసుకురావాలి. కలెక్టర్ పరువు పాయే ఎల్లి దైవేరుపేటలో తొంగింది కదా, దా నెత్తి మీద పిడుగుపడ్డాడు కదేటి. ఎలా ఉంది దెబ్బ? అది పిడికిలా పిడిగా. నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగులుతుంది చూసావా? అలా పగులుతుంది నీ తల. ముప్పవల వాటదారు నొక్కేసి పావుల వాటదారుని నన్ను పట్టుకున్నాడు ఏంటి బాబు? చెప్పు, కలెక్టర్ గారిని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు? తెలీదు. తెలీదు? నిన్ను కొట్టను, నీకో వరం ఇస్తాను. ఏడు బాబాది, నిన్ను సుఖంగా చంపుదాం అనుకుంటున్నాను. లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చేస్తావా? బ్యాక్ టైర్ కింద పడి చేస్తావా? హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపనా? పెట్రోల్ పోసి తగల పెట్టనా? నీకేది ఇష్టం? అయ్యి బాబు, నా పాడు పడవచ్చు కదేటి. సెకండ్ హ్యాండ్ కార్ని కొడితేనే అంత గించుకుంటున్నాడు? నా ఫస్ట్ హ్యాండ్ పెళ్ళాన్ని కిడ్నాప్ చేసి తీసుకెడుతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? కిడ్నాపా? నేనా? అవును, నీ కారులోనే ఉంది. ఓనమ్మో, ఇదేటి? చూసేసుకోండి, కింద మీద మొత్తం చూసేసుకోండి. అమ్మో, నీ జిమ్మడ ఎరగొచ్చినాడా? నీ చేతి విరిగిపోను. నీకు అక్క చెల్లెలు లేరంటా? సమయానికి నా డ్రైవర్ మావ రాకపోతే నా బతికేమయ్యేది? సచ్చినోడా? అమ్మో, నమ్మకండి ఎస్ఐ గారు, పైగా ఈ పిల్లని తీసుకెళ్లి నేను రేడ్ చేసుకుంటానండి. నాకు చూడు పిన్నమ్మా, వాడు పిల్లడు పాటంటే శానిట్టమండి. అబద్ధం చెప్తున్నాడు, లాకప్ లో తీసుకెళ్లి లాఠీ తిప్పండి, వాడే నిజం చెప్తాడు. పట్టుకోండి. వద్దు, తీసుకెళ్ళండి సార్. వద్దు మామా.
మొదటి మోమాట బాలయ్య బాలయ్య కుండలు బాలయ్య కొట్టాలయ్య జయమ్మ జయమ్మ సంతతాలమ్మ సై అంటారు నల్లరామూర్తి గారు పిరికి పంద పోలీసులు భయపడి మొత్తం చెప్పేస్తాడు. బెయిల్ మీద బయటికి తెచ్చేస్తే వాడి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే బెయిల్ ఇచ్చేదాకా ఎక్కడ ఆగుతాడు? మరేం చేద్దాం? ఇంకో 10 నిమిషాల్లో పోలీస్ స్టేషన్ లో కరెంటు పోతుంది. 11వ నిమిషం నల్లరామూర్తి గారి చావు కేక వినపడుతుంది. రే, ఆ ఏరియాలో కరెంట్ తీసేయండి. ఇదేంట్రా, అక్కడ కరెంట్ తీసేయమంటే ఇక్కడ పోయింది? ఊరంతా పోయినట్టుంది. వాడికి భగవంతుడే ముహూర్తం పెట్టేశాడు. నా మఫ్లర్ ఎక్కడ్రా? కొవ్వొత్తి వెలిగించండి. లారీ డ్రైవర్ నువ్వా? అవునరా గుడివాడ రౌడీ. అచ్చు తప్పు, గుడివాడ రాయుడు. అచ్చు గుద్ది చెప్తున్నాను.
ఇక గుడివేడ రాయుడి పేరు గుడివేడ ఓటర్ల లిస్టులో ఉండదు. నువ్వు చంపుదామనుకున్న నల్లరామూర్తిని నేను స్టేషన్ నుంచి కిడ్నాప్ చేశాను. నల్లరామూర్తిని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. స్టేషన్ సెల్ లో నల్లరామూర్తిని నువ్వే కిడ్నాప్ చేశావనడానికి ఆధారంగా నీ మెడలో గొలుసు అక్కడ పడేశాను. ఏ కమిషనర్ ముందు ఎస్పీని కలెక్టర్ని దోషుల్ని చేశావో అదే కమిషనర్ ముందు నిన్నిప్పుడు దోషుని చేశాను. మీ బావల వాటాగాండి సాక్షిని చేసి దాచేశాను. రేపుదయం కోర్టులో నోరిప్పే వరకు నల్లరామూర్తి నల్లపూస అయిపోతాడు. రేపుదయం కోర్టు తెరిచే వరకు టైం ఉంది కదరా, ఈలోగా ఎన్నో జరిగిపోవచ్చు. కారులో ఉంది గుడివాడ రాయుడు కాదు బాలమురళి, నేను. నీ ఆవేశం నిన్ను 120 కిలోమీటర్లు తీసుకొచ్చింది. ఇప్పుడు 6 గంటలైంది. మరో 3 గంటల్లో కోర్టుకు బయలుదేరే నల్లరామూర్తికి గుడివాడ రాయుడు డ్రైవర్ పేటలోనే సమాధి కడతాడు. ఇప్పుడు నువ్వు గెలిచినట్ట, మేం గెలిచినట్ట. ఏ డైవర్లను అనగదొక్కాలని పావలా వాటాదారుడుగా రంగనాయకులతో చేతులు కలిపేసినానో, ఆ డైవర్లే తిరిగి ముప్పావలా జీవితాన్ని నాకు ఇచ్చేసినారు. పోలీసుల్లా కాపలా కాపు కోర్టుకు తీసుకెళ్తున్నారు. పడండి, ఏ ఒక్కడటం వచ్చినా నేను మీ పక్కనే ఉంటాను, నిజమే చెప్తాను. పడండి.
పోలీస్ కస్టడీ నుంచి తప్పించి తీసుకువెళ్లిన నల్లరామూర్తిని మర్యాదగా మాకు అప్పగించండి. నల్లరామూర్తిని మేమే స్వయంగా కోర్టుకు అప్పజెప్తాం. తమరు కుర్చీ దిగిన కలెక్టర్, మీ అడ్రస్ ఒబే చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇంకో 2 గంటల్లో ఆ కుర్చీలో కూర్చోబోతున్నది నేనే. అప్పుడు సెల్యూట్ కొట్టడానికి నీకు ఉద్యోగం కూడా మిగులుండదు. ఎస్ఐ గారు, ఇది అధికారంతో జరిగే పని కాదు, మీరు తప్పుకోండి. అమ్మా, మీరు తప్పకండి అమ్మా, ఇది మేము మేము తెలుసుకోవాల్సిన విషయం. ఒరే గుడివాడా, ఆ ఆకెట్టి కొట్టానంటే అవనగడ్లో పడతావు. మొలతాళ్ళు కట్టిన మొగాళ్ళు, మీసం తిప్పిన మొనగాళ్ళు ఈ గుడివాడ రాయుడికి గులాములయ్యారే. ఒరే గుడ్డోడా, ఆడ తిరగబడితే లంకన తగలబడాలి, కురుక్షేత్రం జరగాలి రా. ఆ కత్తులు చేయలు చూసావా? ఓయ్, ఈ సోడబుడు చూసావా? గుండు సుదులున్నాయి, ఏసి కొట్టానంటే గుండెలు పగులుతాయి. తండ్రిని కళ్ళ ముందే కత్తితో నరుకుతున్న చరించని నీలాంటి కొడుకుని బతకనివ్వడం పాపం గనక కాల్చి చంపుతున్నా. ఒక గూండా లాయర్ని చంపుతుంటే కాకి బట్టలు వేసుకుని వినోదంగా చూస్తూ నిలబడినందుకు నిన్ను కాలుస్తున్నాను. జ్ఞాపకం ఉందా, ఆనాడు నీకు పోలీసులు లాఠీ బహుమానంగా ఇస్తే దాన్ని పోటీల్లో గెలుచుకున్న కప్పులా వాడుకో అని సలహా ఇచ్చాను. కానీ వేడది తప్పని తెలుసుకున్నాను. అందుకో బాబు, లాఠీ అందుకుని లా అండ్ ఆర్డర్ తప్పిన వాణ్ణి కాళ్ళు చేతులు విరగొట్టు. వెళ్ళు. Thank you.
ఇన్ని ఘోరాల కారకుడైన రంగనాయకులకి ఐపీసీ సెక్షన్ 326 ప్రకారం యావజ్జీవ శిక్ష, గుడివేడ రాయుడికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉరి శిక్ష విధించడం అయినది. కలెక్టర్ లలితాదేవి, ఎస్పీ ప్రదీప్ కుమార్ ఇద్దరు నిర్దోషులని తీర్పు చెప్పడం అయినది. గవర్నమెంట్ కారకి కలెక్టర్ అమ్మ, పోలీస్ కారకి ఎస్పీ గారు ఆల్ డ్యూటీ మీద వెళ్ళిపోయారు. నా లారీ ఎక్కి మన డ్యూటీ మనం చేసుకున్నాం బాధా. ఇంకా నీ లారీ ఏమిటి? మన లారీ బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య కొట్టాలయ్య, బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య కొట్టాలయ్య. జయమ్మ జయమ్మ సందిత్య తాళమ్మ సై అంటానులే, జయమ్మ జయమ్మ సందిత్య తాళమ్మ సై అంటానులే. తీయగా వేయనా వయసు తాంబూలం, మెత్తగా తీర్చనా మొదటి మోమాటం.